Hello, ladies and gents. Welcome to yet another Solo Kapoor podcast, and especially welcome to the 10th episode of our podcast. It is a little milestone. I've been doing this for the past 10 weeks. And on this occasion of 10th episode, I have a really special guest. Why is he special? Because I'm not going to tell anything about him, because that is exactly how I came to know about him. Long time ago, he has been, obviously he has been my Facebook friend for a long time, and when I contacted him long time ago knowing to get a visit visa, because he's quite a traveler, so I wanted to know how to get a visit visa for a Western country, and I asked him, bro, how did you get a Western country visa, being a single guy with not proper employment? And he just told me one thing. He just told me, Google about me. All right. So that is exactly what I'm going to tell my audience and listeners and viewers. Simply Google about Mr. Srinu Pandranki. And that's all I have to say about him. He's a filmmaker, he's a traveler, he's a novelist, and the rest is up to you to explore. Welcome, Anaya. Hello, Naru. How's it going? Bawan, Nanu. Meera, hello, Naru. I'm good. Stuck in the home, obviously. Meera, Kuda. సో అసలు ఇంట్రడక్షన్ ఇంగ్లీష్ లో ఇచ్చారు. మీరు ఇంగ్లీష్ లో అంటే ఇంగ్లీష్ లో, తెలుగు అయితే తెలుగులో, మీ ఇష్టం. యా నీ అంటుంది మన తెలుగు ఆడియన్స్ కి ఇంట్రడక్షన్ ఎలా అని. తెలుగు ఆడియన్స్ ఎందుకంటే నాకు ఫ్లో బాగా వస్తుంది ఇంగ్లీష్ లో, తెలుగు కంటే. మన రాయలసీమ యాక్సెంట్ లో ఫార్మల్ గా మాట్లాడడం నాకు రాదు, ఎందుకంటే నేను రాయలసీమలో పెరిగాను. నాకు ఫార్మల్ గా మాట్లాడడం కంటే బూతులుగా మాట్లాడడం బాగా వచ్చు. దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఐ హావ్ స్పోకెన్ విత్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఈ వార్తలలాగా మాట్లాడడం మన వల్ల కాదు కదా. సో కానీ మీరు నావెల్స్ తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్ లో రాస్తారా? రెండు అంటే వరకు పబ్లిష్ చేసింది ఒకటే. ఓకే, అప్కమింగ్ నావెల్స్ రెండు లాంగ్వేజెస్ లోనే రిలీజ్ అవబోతున్నాయి. ఓకే, అంటే నా వొకాబులర్ ఏమి అంత చూపకుండదు. నేనేం చేస్తానంటే లైక్ నాకు వచ్చిన ఇంగ్లీష్ లో నేను రాసిన తర్వాత దాన్ని డెఫినెట్ గా కొంచెం పాలిష్డ్ వర్షన్ కోసం ఐ విల్ గివ్ ఇట్ టు సమ్ అదర్ కైండ్ ఆఫ్ ఎడిటర్స్. అంటే లైక్ నా ఎక్స్క్వేర్ ఏమో సుమతి అని సమ్ కశ్మీరీ అనమాట ఆమె, తను చేసింది. ఈవెన్ ఐ ఎక్నాలజ్డ్ హర్ నేమ్ ఇన్ మై బుక్. సో అండ్ ఎడిటింగ్ కూడా ఉంటుంది. సో ఐఎమ్ నాట్ దట్ మచ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, మరి లిటరేచర్ రాసేంత కాదు, బట్ ఐ వాంట్ టు టెల్ మై స్టోరీస్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. అందుకని నాకు వచ్చేదేదో రాసి దాన్ని పాలిష్ చేయడానికి. ఓకే, అంటే ప్రూఫ్ రీడింగ్ కి మీరు తీసుకుంటారు తెలుగులో రాసిన? తెలుగులో ఇంకా ప్రూఫ్ రీడింగ్ ఇవ్వరు నాకు తెలుసు. నో నో, ప్రూఫ్ రీడింగ్ ఈస్ డిఫరెంట్. ఇక ప్రూఫ్ రీడింగ్ ఏంటంటే మనం రాసింది ఏదైతే ఉందో అందులో మిస్టేక్స్ ఏమైనా జరిగాయా, వాటిని ఎలా కరెక్ట్ చేయాలి, ఆర్ మనం లెంగ్దీ సెంటెన్స్ రాస్తాం దీనికి ఎందుకు అంత లెంగ్దీ సెంటెన్స్ అనుకుని కట్ చేసేది ఎడిటింగ్ ఉంటుంది. సో టోటల్లీ మనకి ఇక్కడ ప్రూఫ్ రీడింగ్ వేరు, ఎడిటింగ్ వేరు, నేను ఇస్తున్న వొకాబులరీ పాలిషింగ్ ఏదైతే ఉందో అది వేరు. దీస్ త్రీ ఆర్ త్రీ డిఫరెంట్ జాబ్స్. ఓకే, మూడు ఒకలే చెయ్యొచ్చు, మూడు వేరు వేరుగా చెయ్యొచ్చు. బట్ ఏంటంటే ఐ డోంట్ పర్సనల్లీ ప్రిఫర్ ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ ఒకళ్ళు చేస్తే బాగోదు. ఎందుకంటే లైక్ ఎడిటింగ్ వరకు చెప్పాను కదా, లెంగ్దీగా ఉన్న షార్ట్ చేయడం ఇవన్నీ చేస్తారు. బట్ ప్రూఫ్ రీడింగ్ వచ్చేసరికి ఎక్కడైనా మనం తెలియకుండానే చిన్న చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ కానీ, స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ, పంక్చువేషన్స్ కానీ ఏమైనా మిస్ అవుతాయి కదా, యూ షుడ్ హ్యావ్ దట్ ఐ అన్నమాట. మనం రాసింది మనం ప్రూఫ్ రీడ్ చేసుకోకూడదు, ఈవెన్ మనకి ఎంత బాగా వచ్చిన లాంగ్వేజ్ అయినా సరే ప్రూఫ్ రీడింగ్ మాత్రము ఇంకొకరికి ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను తెలుగులో రాసిన బుక్ ప్రూఫ్ రీడింగ్ మల్లికార్జున్ అని ఒక అబ్బాయి అన్నాడు, తను హీ హింసెల్ఫ్ ఈజ్ ఎ రైటర్, తనకి ఇచ్చాను నేను. ఎందుకంటే తన కళ్ళతో ఇప్పుడు మళ్ళీ చదువుతాడు దాన్ని. మీకు ముందు నుంచి అంటే చిన్నప్పటి నుంచి చదివే అలవాటుందా, అంటే పుస్తకాలు చదవడం, నావెల్స్? బికాస్ మనం నాకైతే అంత బుద్ధి లేదు. సో అన్లెస్ యూఆర్ ఎ గుడ్ రీడర్ యూ కెనాట్ బి ఎ గుడ్ రైటర్ ఇస్ మై ఫీలింగ్. సో మీ రైటింగ్ జర్నీ గురించి ఏమంటున్నారు, మీకు ఎలా రాయాలనిపించింది అనే ఆలోచన ఎలా వచ్చింది అసలు రాయాలి అని? మీరు చాలా చదివింటే కానీ ఆలోచన వచ్చిండదు అని నా ఫీలింగ్. టెల్ మీ ఫ్రమ్ రాంగ్.
యా బేసికల్లీ నేను చదివేవాడిని, బట్ ఏంటంటే నా ఈ చదివే హ్యాబిట్ అనేది చాలా లేట్ గా స్టార్ట్ అయింది. నాకు తెలిసినంత వరకు బుక్స్ అనేది అంటే మోర్ దాన్ బుక్స్, నాకు ఫస్ట్ నేను చదివిన ఒక స్కూల్లో వి హ్యావ్ దిస్ స్టోరీ పీరియడ్ అని ఉండేది, లైక్ వేర్ మా శ్రీదేవి మేడం అని ఉండేవారు, ఆవిడ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఇట్లవారు. ఈవెన్ నా ఎక్స్క్వేర్ ఫస్ట్ పేజ్ ఎక్నాలజ్మెంట్ లో లైక్ డెడికేటెడ్ టు దీస్ టీచర్స్ అని చెప్పి ఇద్దరు నేమ్స్ ఉంటాయి అందులో, లైక్ శ్రీదేవి అండ్ సుధాకరన్, దోస్ ఆర్ మై టీచర్స్ అండ్ దోస్ ఆర్ కపుల్ యాజ్ వెల్. సో వాళ్ళకి నేను ఎందుకు డెడికేట్ చేశాను అంటే ద రీజన్ వై ఐ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టోరీ టెల్లింగ్ వాళ్ళ వల్ల కాబట్టి. ఆ స్టోరీస్ వింటున్నప్పుడు నేను జస్ట్ అంటే లైక్ ఐ యూస్ టు లిజన్ టు దెమ్ అంతే, నేనేం చదివేవాడిని కాదు. బట్ గ్రాడ్యువల్లీ నేను కొంత నా స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రీ టైమ్ లో లైబ్రరీ ఉండేది, లైబ్రరీకి వెళ్ళి చదువుతా ఉండేవాడిని. బట్ యాజ్ యు నో లైక్ ఆ హార్మోన్స్ ఇవన్నీ వల్ల ఆబ్వియస్లీ మనం ఫస్ట్ అసలు ఆ బుక్ రీడింగ్ దేని మీదకి వెళ్ళిందంటే ఫస్ట్ ఆ స్వాతి బుక్ లు, ఆ సరసమైన కథలు అలా స్టార్ట్ అయ్యింది అనమాట నా రీడింగ్. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ ఏదో మనం ఓకే వివేకానంద చదివేద్దాము, ఆయన రెండు చదివేద్దాం చదివింది. అంటే నేను నాకు ఒక విధంగా నా వాట్ ఎవర్ హార్మోన్స్ హెల్ప్డ్ మీ గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్ ఎలా అంటే లైక్ ఈవెన్ మూవీస్ కూడా వెన్ ఐ యూస్ టు స్టార్టెడ్ వాచింగ్ ఫారెన్ ఫిలిమ్స్ అంటే లైక్ మా ఫ్రెండ్ సుధీర్ కుమార్ అని ఉంటాడు తను బెంగళూరు, తను నాకు మూవీస్ చెప్పినప్పుడు అవి చూస్తే చాలా బోరింగ్ గా ఉండేవి. అంతవరకు తెలుగు సినిమా చూసి చూసి అలవాటు అయిపోయి ఒక్కసారి ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిం చూస్తే ఇంట్రో ఎలా ఉన్నాయి అనుకుని అప్పుడు ఏం చేశాను, నో ఇవి మనకు అలవాటు అవ్వాలి, కానీ మనకి ఇంట్రెస్ట్ కలగాలంటే ఏం చేయాలంటే అప్పుడు ఫారెన్ ఫిలిమ్స్ లో న్యూడిటీ ఉండేవి, ఇంటిమేట్ సీన్స్ ఉండేవి, అవి పిక్ చేసుకుని వాటి కోసం చూడడం మొదలు పెట్టా. నా ఫస్ట్ నుంచి కూడా ఉన్న హ్యాబిట్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ పాన్ ఫిలిం ఐ డోంట్ లెట్ మై ఫ్రెండ్స్ టు ఫాస్ట్ ఫార్వర్డ్ ఇట్, టైటిల్ చూడాలి. సో అలా నాకు అలానే అలవాటైంది, బుక్ రీడింగ్ కూడా అలానే స్టార్ట్ అయింది అనమాట. అంటే లైక్ ఈ సరసమైన కథలు చదవడం దగ్గర నుంచి లైక్ ఒకసారి వెళ్ళిన తర్వాత చదివేసిన తర్వాత అందులోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్ యూ వాంట్ టు కంటిన్యూ అంటే దెన్ యూ గెట్ ఇన్ టు అదర్ బుక్స్ కదా, అప్పుడు అందులోనే దాని పక్కన కాలమ్స్ ఉంటాయి కదా అవి చదవడము స్లోగా, లైక్ చత్ర, విపుల, ఎండమూరి, వివేకానంద అలా స్లోలీ అంటే లైక్ ఎంతలాగంటే ఈవెన్ కాలేజ్కి వెళ్ళడం అనేసి లైబ్రరీలోనే మార్నింగ్ టు ఈవినింగ్ లైబ్రరీ రైట్. సో బట్ ఇట్ స్టార్టెడ్ వెరీ లేట్ అన్నమాట. ఓకే, యు రోట్ దిస్ బుక్ అట్ ది ఏజ్ ఆఫ్ 20? ఐ రోట్ ఇట్ ఇన్ యాక్చువల్లీ పబ్లిష్ అయింది 2014 లో. ఓకే, రాసింది 2011 లో. సో యు మస్ట్ బి వాట్ 24 లో మేము న్యూస్ పేపర్ చదవడం లేదు, అలవాటే లేదు. యూ వర్ రైటింగ్ బుక్స్ అండ్ ద ఫనీ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్, యువర్ నావల్ వాస్ లాంచ్డ్ బై రామ్ గోపాల్ వర్మ. ఎక్కడ అసలు ఎలా ఇది ఎలా కుదిరింది, ఆయన మొత్తం బుక్ చదివేశారా, ఎలా, హౌ కెన్ యూ టెల్ మీ అబౌట్ దిస్? సో దట్స్ ద ఫనీ థింగ్, లైక్ ఇప్పటి వరకు చెప్పలేదు లైక్ ఎంత మంది వింటారో ఎంతవరకు ఇది ముందుకెళ్తుంది తెలియదు, కానీ ఐ వాంట్ టు లెట్ ఇట్ అవుట్ నౌ, బిగ్ సీక్రెట్. ఇది నేను రామ్ గోపాల్ వర్మ తోటి చేద్దాం అనుకోవడం కారణం ఏంటంటే కొంచెం ఐ వాంట్ సమ్ సెలబ్రిటీ, బట్ ఐ పర్సనల్ అంటే ఈవెన్ దో ఐ లైక్ హిస్ ఫిలిమ్స్, ఈవెన్ దో ఐ లైక్ హిమ్ యాజ్ ఎ డైరెక్టర్, నాకు పర్సనల్ గా తనకి నాకు చాలా ఇండిఫరెన్సెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ లైక్ అంటే వ్యూ పాయింట్స్ లో. బట్ స్టిల్ ఏంటంటే ఐ థాట్ హీఈస్ ద రైట్ పర్సన్ టు లాంచ్ సో దట్ నా బుక్ అందరికి తెలిసేలా ఉంటుంది, లైక్ మిస్ట్రీ కాబట్టి తను ఏమైనా ఎంకరేజ్ చేస్తారేమో ఒక ఆలోచనతో ఐ థాట్ ఆఫ్ కాంటాక్టింగ్ హిమ్. బట్ అప్పుడు ఎవరి ద్వారా వెళ్ళాలి అన్నప్పుడు అనిల్ బాను పోస్టర్ డిజైనర్స్ ఉంటారు కదా, చాలా మూవీస్ కి పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, అనిల్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేస్తూ ఉంటాడు అనమాట. తను రామ్ గోపాల్ వర్మ దగ్గర తీసుకెళ్ళాను, తీసుకెళ్ళినప్పుడు తను చదివాను బట్ అంత నాకు వెకాబులరీ అది అంత అనిపించలేదు అది అని చెప్పి, అండ్ యు నో రైట్ నేను ఈ లాంచెస్ కి వాటికి రాను అది అని చెప్పి అన్నాడు అనమాట.
ఓకే అన్నప్పుడు లైక్ ఐ వాజ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ బట్ ఐ వాంట్ హిమ్ టు లాంచ్ అప్పుడే మనం లైక్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పి ఒక నేను కలిసింది హోటల్ అనమాట పార్క్ హైట్ లో తను ఉండే రూమ్ అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు సో తనతో ఏమో లైక్ పిక్ తీసుకుంటా అని చెప్పి నార్మల్ గా తీసుకుని ఒక విత్ బుక్ తీసుకుంటానని చెప్పి తీసుకున్నాను అనమాట ఈ వాజ్ వెరీ స్మార్ట్ అంటే అప్పటికే కొంచెం పట్టేది కొంచెం ఉంది ఆ బుక్ అడ్డు పెట్టుకుని దాన్ని కూడా తన లైక్ పెట్టుకుని అది మీకు పిక్ అబ్జర్వ్ చేస్తే అలా ఉంటది సో ఈజీ అండ్ క్యాజువల్ వేర్ ఇఫ్ యూ అబ్జర్వ్ సో తీసుకున్నా ఇమీడియట్ గా ఐ లెట్ ఇట్ అవుట్ టు ద మీడియా అంటే లైక్ ఐ నో ఐడిల్ బ్రెయిన్ జీవీ అన్నా సో ఐ సెంట్ హిమ్ అండ్ రాంగ్ గోపాల్ లాంచ్ దిస్ బుక్ నేనే టైప్ చేసేసి ఐ లెట్ లెట్ ద ఇన్ఫర్మేషన్ అవుట్ సో ఎవ్రీబడి పోస్ట్ ఇట్ అవుట్ లైక్ రాంగ్ గోపాల్ లాంచ్ ద బుక్ అంటే వికీపీడియాలో కూడా పోస్ట్ అయిపోయింది సో బానే ఉంది స్ట్రాటజీ వికీపీడియా అనేది ఎలాగూ ఇస్ బేస్డ్ ఆన్ ద లింక్స్ ప్రొవైడెడ్ కదా సో మన కూడా మీడియా లింక్స్ ఇంపార్టెంట్ అందుకే వికీపీడియాలో వితౌట్ ఎనీ లింక్స్ ఇట్ వోంట్ స్టాండ్ ఇట్ విల్ బి రిమూవ్డ్ బట్ ఇఫ్ యాజ్ యూ హ్యావ్ ద లింక్స్ ప్రూవింగ్ దోస్ స్టేట్మెంట్స్ ఇన్ ద వికీపీడియా ఇది నేను చేయట్లేదని చెప్పట్లేదు బట్ ఐ లైక్ యువర్ స్ట్రాటజీ అంటే అంతే ఇంకా అట్లయితే నేను ఏదన్నా పాడ్కాస్ట్ లాంచ్ చేయక ముందు మీకు ఇలా చేసి ఉండాలి ఫస్ట్ పాడ్కాస్ట్ మీతో చేసేసి ఇలా చేసేసి ఉండాలి బట్ ఎనీవేస్ అది చేశారు అండ్ డిడ్ యూ గెట్ ఎనీ మేకింగ్ ఆఫర్ అంటే థ్రిల్లర్ అంటున్నారు దీన్ని ఒక కథ లాగా సినిమా లాగా చేయాలని మీకు ఆలోచన రాలేదా ఎవరైనా అప్రోచ్ అయ్యారా బేసికల్ ఇది ఫిల్మ్ గా చేయాలని ముందు మొదలైంది అలా యాక్చువల్ ఐ వాజ్ సపోజ్ టు డూ ఇట్ విత్ జగపతి బాబు 2011 లో అప్పటికి కీ అని ఒక ఫిలిం చేసిన ప్రొడ్యూసర్ జగపతి బాబుతో చేసిన ప్రొడ్యూసర్ నాతో డైరెక్షన్ లో చేద్దామని చెప్పి జగపతి బాబు దగ్గరికి వెళ్ళడం నెరేట్ చేయడం అన్ని జరిగాయి ఈ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ద స్టోరీ అండ్ ఈవెన్ ఆ షార్ట్ ఫిలిమ్స్ అవి చూసి యాక్టింగ్ గురించి అండ్ నువ్వే చేయించుకున్నావు ఇంత బాగుంది అని చెప్పి అడిగి అన్ని జరిగాయి కానీ అది బడ్జెట్ ఇష్యూస్ వచ్చి మెటలైజ్ అవ్వలేదు ఆ ప్రాజెక్ట్ ఓకే సో తర్వాత నేను అది పక్కన పడిపోయింది ఓకే లైక్ నా దగ్గర ప్రతిసారి కంటెంట్ ఉంది ఉంది అనుకుంటే అనుకోవడం తప్ప బయటికి తెలియదు కదా జనాలకి లైక్ వాట్ హ్యావ్ యూ గాట్ అనేది లైక్ అలా సో ఈవెన్ నౌ ఐ హీన్ హోల్డింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ విచ్ ఐ ఫీల్ లైక్ ఇప్పటివరకు బయటకు వదిలింది ఒక 10% కూడా ఉండదు అన్న ఫీలింగ్ ఎందుకంటే లైక్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇట్ ఇన్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ నావెల్స్ అది వెరీ మైన్యూట్ నా దగ్గర ఇంకా చాలా ఉందని నా ఫీలింగ్ అట్లీస్ట్ So I want to at least let this out so that people get to read and they will know what I have got. చాలా ఉంది అంటున్నారు 20 షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు ఒక నావెల్ రాశారు బట్ స్టిల్ యూఆర్ సేయింగ్ ఇట్ ఇస్ జస్ట్ 10% ఆఫ్ వాట్ యు హావ్ ఇన్ యువర్ మైండ్ 10% ఆఫ్ ద క్యాపబిలిటీస్ కంటెంట్ దేర్ ఇస్ లాట్ మోర్ బట్ ఐఎమ్ సేయింగ్ లైక్ సీ ఇఫ్ యూ అబ్జర్వ్ మై షార్ట్ ఫిలిమ్స్ రైట్ I have never used a production design. I have never used a makeup or anything. And like, actually, my films choose chala mandi. We didn't invest nadu in the budget le padutunadu producer mundu chestadu anko vachemo gaani. Why people produce to me is that I don't spend much money. నా బడ్జెట్ అన్ని వెరీ వెరీ మినిమల్ అంటే ఇఫ్ యూ వాచ్ ద ఫిలిం అండ్ యూ గెస్ ఎ బడ్జెట్ అంటే ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ గెస్ చేస్తే ఐ కెన్ బెట్ దట్ దట్ వుడ్ బి వే 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 లెసర్ దాన్ ద యాక్చువల్ బడ్జెట్ సో అది నేను ఏంటంటే లైక్ ఉన్న దాంట్లోనే అసలు ఏమి వాడకుండా విత్ ఇన్ సోర్సెస్ లో అంటే మన ఫ్రెండ్స్ ని ఇప్పటికీ లైక్ ఉన్న సోర్సెస్ ని వాడుకుంటూ ఎక్కడా కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా చేయడం వల్ల జరిగిన ఇవన్నమాట సో ఇఫ్ ఐ వాజ్ గివెన్ ఎ బిగ్గర్ బడ్జెట్ గుడ్ ప్రొడక్షన్ ఆబ్వియస్లీ అండ్ ఆల్సో ఇక్కడేంటి ప్రొడక్షన్ అంటే అదేనే కాదు లైక్ హౌ ఇట్ వర్క్స్ అంటే ఇప్పుడు వర్కింగ్ డేస్ ఇప్పుడు వర్కింగ్ డేస్ మనము 2 డేస్ చేయడానికి 1 డే చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది రైట్ సో అది కూడా నేను లేకుండా చేసిన షార్ట్ ఫిలిమ్స్ లైక్ లేకపోతే ఐ కెన్ ప్రౌడ్లీ సే 30 షార్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు బీయింగ్ ప్రొడ్యూస్డ్ బై అదర్స్ లైక్ 100 చేసుకుంటే 100 చేసుకోవచ్చు 8 చేసుకోవచ్చు బట్ అన్ని వేరే వేరే ప్రొడ్యూసర్స్ అండ్ ఓకే ఒక ప్రొడ్యూసర్ అయిపోయాడు అనుకుంటే అలా కాదు ఒక ప్రొడ్యూసర్ 3-4 చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రైట్ ఇట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద లో బడ్జెట్ అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ దే వాంట్ టు ఎంకరేజ్ ఎలా చేస్తారండి మీరు షార్ట్ కాస్ట్ కట్టింగ్ వాట్ కెన్ యూ సజెస్ట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ ఫర్ స్టార్టింగ్ అవుట్ కాస్ట్ కట్టింగ్ అనేది ఇట్స్ నాట్
టేక్స్ సమ్ ఇన్నోవేషన్ రైట్ సమ్ స్మార్ట్ థింకింగ్ సో ఒక టాప్ త్రీ ఇష్యూస్ ఏముంటాయి కాస్ట్ కటింగ్ విషయంలో చెప్పగలుగుతారా మీరు ఇఫ్ యాజ్ ఫార్ యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ గోస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండ్ లైక్ మనకి ఉన్న దాంట్లో చేయడం అండి కాస్ట్ కటింగ్ అంటే ఇక్కడ మనకి బేసిక్ గా ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఏం కావాలి మనకి ఒక కథ కావాలి యాక్టర్స్ కావాలి దాన్ని షూట్ చేయడానికి ఒక కెమెరా కావాలి ఎడిటింగ్ చేయడానికి ఎడిటింగ్ షూట్ గానీ మన ల్యాప్టాప్ లో ఎందులోనే చేసుకోవచ్చు అది అండ్ దెన్ యూ నీడ్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ కదా సో ఇందులో మన యాక్టర్స్ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న అవైలబుల్ యాక్టర్స్ అంటే మంచి ప్రొఫెషనల్ యాక్టర్స్ తెచ్చుకోవాలంటే యా ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ యూ కెన్ అక్కడ మనం వీలైనంత యాక్టర్స్ కి మినిమల్ గా అసలు ఇవ్వద్దు అన్నట్లు యాక్టర్స్ దే హావ్ టు సర్వైవ్ యాజ్ వెల్ సో మినిమం గా వాళ్ళు కొంచెం బడ్జెట్ వేసుకున్నట్టు లైక్ మామూలు యూజువల్ గా షార్ట్ ఫిల్మ్స్ కి ఎలా ఇస్తారంటే డైలీ 2,000-3,000 అలా ఇస్తారు సో అలా ఇచ్చి అండ్ వర్కింగ్ డేస్ అంటే లైక్ ఒక 10-minute షార్ట్ ఫిల్మ్ కూడా 10 days చేసే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ని చాలా మంది చూసాను నేనైతే 10-minute షార్ట్ ఫిల్మ్ 1 day లోనే చేస్తా ఇంకా వర్స్ట్ కేస్ సినారియో 2 days ఇట్స్ లైక్ లొకేషన్స్ ఎక్కువ ఉంటాయి సో 1 or 2 days లో చేసేసే షార్ట్ ఫిల్మ్ ని 10 days చేస్తారు ఆబ్వియస్లీ కెమెరా ఒకళ్ళు సొంత కెమెరా అయినా సరే వాళ్ళు ఫుడ్ ట్రావెల్ ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ కదా సో మనం చేసుకోవాల్సింది ఏంటంటే లెస్ వర్కింగ్ డేస్ ఎనీ గివెన్ డే అండ్ విత్ ఇన్ సర్కిల్ లో ఉండే అమెచ్యూర్ యాక్టర్స్ అయినా పర్లేదు వాళ్ళకి పెంచుకోగలగాలి అది ఇంకొకటి యూ షుడ్ నాట్ గో ఫర్ అదర్ థింగ్స్ లైక్ ఉంటే ఇంకా అంటే లో బడ్జెట్ లో చేయాలంటే ఉంటే ఆబ్వియస్లీ బెటర్ అవుతుంది ప్రొడక్షన్ డిజైన్ మేకప్ కాస్ట్యూమ్ ఇవన్నీను లైట్స్ ఇవన్నీను ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెస్టారెంట్ సీన్ వి గో ఫర్ ఎ రెస్టారెంట్ ఆస్క్ దెమ్ టు గివ్ పర్మిషన్ ఫర్ ఫ్యూ అవర్స్ అండ్ షూట్ అంతే అక్కడ ఉన్న వాటిని అటు ఇటు మార్చేసి చేసేస్తాం కదా ఇక్కడ ఇక్కడ ఈ బోర్డర్ కి హీరోయిన్ కలర్ బ్లూ వేస్తున్నాం కదా బ్యాక్గ్రౌండ్ సేమ్ ఎగ్జాక్ట్ డార్క్ బ్లూ వేయండి మ్యాచింగ్ బాగుంటుంది అట్లాంటి ప్రొడక్షన్ డిజైన్ చేయం అక్కడ ఉన్న దాన్ని ఎలా వాడుకోవాలో వాడేసుకుంటాం అనమాట మేకప్ కూడా ఏంటంటే అమ్మాయిలకు ముందే చెప్పేస్తాం ఒక చిన్న క్లాత్ తెచ్చేసుకో నువ్వు రెగ్యులర్ గా వేసుకున్న మేకప్ ఏదో వేసుకుని వచ్చాయని చెప్తాం ఓకే కానీ యు ఆర్ సేయింగ్ చాలా తక్కువ టైంలో యూ ట్రై టు వ్రాప్ అప్ యువర్ షార్ట్ ఫిల్మ్ షూట్స్ హౌ మచ్ రిహార్సల్ డూ యూ డూ రిహార్సల్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు బికాస్ యునో సమ్ టైమ్స్ యూ టేక్ మల్టిపుల్ టేక్స్ అన్ని అన్ని సార్లు ఒకే షార్ట్ లో మనం తీలేము సో హౌ డూ యూ రిజాల్వ్ దాట్ ఇస్ ఇట్ త్రూ మల్టీ రిహార్సల్స్ ఆర్ హౌ డూ యూ డూ ఇట్ రిహార్సల్స్ యాక్చువల్ గా బిఫోర్ షూట్ ఉండదు నాది ఓకే ఎందుకుంటుందంటే లైక్ ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఐ బిలీవ్ వాళ్ళు చేయగలరు అనే వాళ్ళే తీసుకుంటా థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు నేను డెబ్యూ ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే లైక్ 90% ఆఫ్ దమ్ ఆర్ లైక్ న్యూ కమర్స్ నా షార్ట్ ఫిల్మ్స్ లో అందరూ కూడా నేను ఫోటో చూసి జస్ట్ కలిసినప్పుడు మాట్లాడి ఓకే చేసిన వాళ్ళు తప్ప అంటే ఆ 90% లో కూడా 60-70% ఫోటో చూసి ఓకే చేసిన వాళ్ళు మిగతా ఆ 20% కూడా అంటే లైక్ ఏదో కలిస్తే ఐడియా వస్తుందని కాదు ఏదో కలిసాం కాబట్టి ఇంకొంచెం బెటర్ గా చూసే అవకాశం రావడమే తప్ప ఆడియన్స్ చేసి ఓకే యు ఆర్ ఇన్ అని చెప్పింది ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో అయితే జరగలేదు Wow. But don't you think it's challenging? అంటే మీకున్న తక్కువ టైమ్ లో మీకు కావాల్సినట్టుగా యాక్టింగ్ చేయించుకోవడం షార్ట్స్ తెచ్చుకోవడం వాట్ ఇస్ ఛాలెంజింగ్ ఇన్ దాట్ దెర్ మస్ట్ బి సమ్ ఛాలెంజ్ కదా ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ యూ మేక్ ఇట్ సౌండ్ యాక్చువల్లీ ఛాలెంజెస్ అంటే అంటే నీ షార్ట్ ఫిల్మ్స్ ని చేయడమే అది రీజన్ అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఒక ప్రొసీజర్ ఉంది ఫిల్మ్ మేకింగ్ ఆ ప్రొసీజర్ ఏంటో తెలుసు నాకు అంటే లైక్ టు రైట్ ఏ స్క్రిప్ట్ దెన్ హ్యావ్ ఎ స్టోరీ బోర్డ్ దెన్ ఆడిషన్ యువర్ యాక్టర్స్ ఫైనలైజ్ దెమ్ రిహార్సల్ విత్ దెమ్ అండ్ దెన్ గో టు ద షూట్ ఇదేంటట్లయితే ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ లో చేస్తే ఎలా వస్తుందో నాకు క్లారిటీ ఉంది ఛాలెంజెస్ కావాలి షార్ట్ ఫిల్మ్స్ నేను ఎందుకు చూసిన ఏంటంటే లైక్ సడన్ గా మనం యాక్టర్స్ ఒకళ్ళు అనుకుంటాం రేపు వచ్చేసరికి వేరే యాక్టర్స్ రావచ్చు ఎందుకంటే నైట్ వాళ్ళకి ఏదో ఒంట్లో బాగోకో ఏదో కారణాలు ఆఫ్ అయిపోతే ఇంకొక యాక్టర్స్ వస్తారు ఇలాంటివన్నీ కూడా ఫిల్మ్స్ దగ్గర వీ కాంట్ టేక్ ఛాన్సెస్ బట్ షార్ట్ ఫిల్మ్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే టు గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్ టు బి యాజ్ ఫ్లెక్సిబుల్ యాజ్ యు కెన్ అంటే షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు Yes. Right. Well, since you're talking about short films, you have a short film channel called Innovative Cinemas, correct? Yeah. Mottaniki oka 50 lakhs views vachintayi, if not more.
రైట్ అందులో 45 lakhs ఇస్ ఫ్రమ్ ఉత్మా తినేసింది రైట్ ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత అన్ని వ్యూస్ వచ్చాక డిడ్ యూ ఫీల్ లైక్ మహేష్ బాబు అంటే మహేష్ బాబు పోకిరి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉందంటే మహేష్ బాబు మీద బికాస్ ఆఫ్ దాట్ హిస్ నెక్స్ట్ 2-3 మూవీస్ డిడ్ వర్క్ సో డిడ్ యూ ఫీల్ ప్రెజర్ లైక్ దాట్ డిడ్ యూ థింక్ Do you think Upma Dinesh was an accident and you were like, okay, you know, lucky guy, the light pracha yala jena manko nara, like, were you focused like, wow, I have to beat this with my next short film, ala anko nara. How did you proceed after Upma Dinesh? So basically, Upma Dinesh wasn't an accident. It was very much planned. Yes. Very much planned and chappadanike nenu release ki mundu roju oka post vesina release chesa. ద రీజన్ ఏంటంటే లైక్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే చెప్తారు లైక్ నేను ఎలా అనుకున్నాను అయిందంటే దే మే నాట్ బిలీవ్ నేను ముందే అనుకున్నట్టు లైక్ ద రీజన్ నేను ఎప్పుడు ఐ వాజ్ నెవర్ ఆఫ్టర్ వ్యూస్ ఆర్ ఎనీథింగ్ లైక్స్ కామెంట్స్ నేను చెప్పాను కదా నా ఓన్లీ పర్పస్ ద సోల్ పర్పస్ ఈస్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ అంతే రైట్ రైట్ కాబట్టి ఐ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఫీలింగ్స్ బట్ ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ ప్రెజరైజ్డ్ విత్ అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు అందరికి ఏంటంటే లైక్ ఎందుకు నువ్వు అలాంటి షార్ట్ ఫిలిమ్స్ తీవు ఎక్కువ వ్యూస్ వచ్చేది ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చేది ఈ కైండ్ ఆఫ్ ప్రెజర్ ఉన్నప్పుడు I used to tell them like babu cheyalanukuntadu kada vishayam gaadu I am not interested in those kind of films ani cheptanu ante and still I have been getting the same question again and again anamata right appudu nenu appudiki 4-5 short films oka okay sir cheddam ani plan chestunna time lo ee film kuda plan chesa okay aithe na uddeshamlo entante telugulo title undali మంచి అమ్మాయిన పేరు ఉండాలి ఎస్పెషల్ అమ్మాయి అమ్మాయి రకంగా ఉండాలి అండ్ అది రామ్ కామ్ అయి ఉండాలి సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ నీడ్ టు బి ఫాలోడ్ అండ్ దెన్ యూ నీడ్ టు బూస్ట్ దీస్ ఇన్ పేజెస్ రైట్ ఎందుకంటే లైక్ మనం ఇవన్నీ పెట్టినా జనాలకు ఎలా తెలుసు సో దిస్ ఈస్ ద యాక్చువల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ షార్ట్ ఫిలిమ్స్ టు వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూస్ నాకు తెలుసు కానీ తెలుసు అనేది తెలుసు అని చెప్తే సరిపోదు చూపించాలి కదా కాబట్టి నేనేం చేశానంటే ఫస్ట్ ఒక ఉపమా దినేసింది కాన్సెప్ట్ యాక్చువల్ స్టోరీ బై పూరి జగన్నాథ్ సాక్షి అనే కాంపిటీషన్ కోసం ఇచ్చాడు కాన్సెప్ట్ దానికి స్క్రీన్ ప్లే ఆదిత్య రఘునందన్ అని చెప్పి నా కో రైటర్ ఈస్ టు బి అన్ అసిస్టెంట్ రైటర్ దెన్ టు మీ ఇప్పుడు రైటర్ అయ్యాడు సో తనకి స్క్రీన్ ప్లే రాయమని ఇచ్చా హీ రోట్ ఇట్ అండ్ ఐ మేడ్ లిటిల్ చేంజెస్ అండ్ ఫైనల్లీ హీ వాజ్ లైక్ తనకే క్రెడిట్ ఇచ్చేసాను సో స్క్రీన్ ప్లే తనే రాశాడు అయితే నాకు స్క్రిప్ట్ నచ్చింది దాన్ని షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో పెట్టేటప్పుడు ఐ నీడ్ సమ్ గుడ్ థంబ్నైల్ ఆబ్వియస్లీ టైటిల్ థంబ్నైల్ అమెరికనే కావాలి సో ఆ థంబ్నైల్ అయిన తర్వాత నాకు లక్కీ అని చెప్పి ఫేస్బుక్ ఫ్రెండ్ హీ హాజ్ సమ్ ఫేస్బుక్ పేజెస్ సో రకుల్ ప్రీత్ సింగ్ బ్రహ్మానందం ఇలాంటి కొందరి ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి తన ఫ్రెండ్ ఫస్ట్ టైం తన ఛానల్ తెలుసు కానీ నాకు అంటే మహేష్ బాబు ఫ్యాన్ ఆర్కుట్ నుంచి పరిచయం ఎప్పుడు నేను ఆయన ఎవర్ ఆస్క్రీమ్ ఆస్క్రీమ్ ఎనీ ఫేవర్ సో ఐ ఫైనల్లీ ఆస్క్రీమ్ ఓకే ఐ వాంట్ దిస్ టు బి పోస్టెడ్ ఇన్ యువర్ పేజెస్ అన్నా సో హీ పోస్టెడ్ ఇట్ దట్ హౌ లైక్ అంటే లైక్ ద థంబ్నైల్ ద టైటిల్ ఈవెన్ ద కంటెంట్ కంటెంట్ ఆల్సో మ్యాటర్స్ బట్ ఏంటంటే లైక్ ఎవ్రీథింగ్ లైక్ ఇగ్నైట్ అయింది అనమాట సో ఇట్స్ లైక్ 4.5 million వ్యూస్ ఏదైతే ఇప్పుడు ఉందో లైక్ ఐ జస్ట్ లైక్ మేము తీసిందేమో ఓవరాల్ అంటే అందరికి మనీ ఇచ్చట్లే కెమెరామెన్ కి అందరికి మనీ ఇవ్వగా కూడా క్యాలిక్యులేట్ చేస్తే దాని బడ్జెట్ ఇట్స్ అరౌండ్ 25 to 30,000 రూపీస్ అనమాట టూ డేస్ షూటింగ్ 30,000 లో తీసాము దానికి వచ్చిందేమో ఆల్మోస్ట్ 4 lakhs వరకు వచ్చింది దానికి సో అదే ప్రాసెస్ లో మళ్ళీ చేయాలనుకుంటే చేయగలనా లేదా అవంతా పక్కన పెడితే ఐ డిడ్ంట్ ఈవెన్ ట్రై లేటర్ ఆన్ ఓకే బికాజ్ యూ ఆర్ నాట్ రన్నింగ్ బిహైండ్ ద నంబర్స్ యా ఐ వాంటెడ్ టు ప్రూవ్ ఐ కుడ్ డూ ఇట్ ఐ డిడ్ ఇట్ దట్స్ ఇట్ రైట్ కానీ ఒక ప్రెషర్ అనేది రాలేదా మళ్ళీ ఎప్పుడు దాంట్లో తీస్తారు మళ్ళీ ఇన్ని వ్యూస్ ఎప్పుడు చేస్తారు యునో ఫ్రమ్ పీపుల్ అరౌండ్ యూ డూ హౌ మచ్ ఇంపార్టెన్స్ డూ యూ గివ్ టు కమెంట్స్ దట్ కమ్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్
యాక్చువల్లీ అందుకే కదా షార్ట్ ఫిలిం చేశాను. ఇప్పుడైతే చేసి ప్రూవ్ చేశానో రైట్, ఇంకా దెర్ విల్ బి నో క్వశ్చన్స్ కదా. ఓకే, ఎవరైతే అడిగారో వాళ్ళు ఆన్సర్ చేసేసా. బయట నాకు ఎలాగూ రావు. ఇది కూడా ఆన్సర్ చేసింది ఏంటంటే డియల్ బాగా దగ్గరగా ఉండే ఫ్రెండ్స్. ఈవెన్ అట్ లైక్ ఆ ఉపమా దేని సింధులోనే ఒక అబ్బాయి ఉంటాడు లావు గా, రజనీకాంత్ అని చెప్పి ఫ్రెండ్ క్యారెక్టర్ వేశాడు. వాడు నన్ను అడిగేవాడు, వాడు మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. వాడినే పెట్టి దాన్ని, అరే బాబు నీ ఉప్మా తినేసింది కానీ నన్ను ఉప్మా ఉప్మా అని మా ఆఫీస్ లో పిలుస్తున్నారు అని చెప్పేసి జోక్ లేస్తున్నాడు ఇప్పుడు. సో బట్ దానికి ముందు వాడు ఎక్కువ అడిగేవాడు, సక్సెస్ అంటే ఇదిరా, ఇన్ వ్యూస్ ఉండాలి, ఎందుకు నువ్వు లక్ష వ్యూస్ కూడా లేవు నీ షార్ట్ ఫిలిం కి, అది ఇది అనేవాడు అనమాట. ఆగడైతే మీకు వ్యూసే కదా కావాలి, ఆగని చెప్పి అట్లా అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక అడ్రస్ చేసినట్టు. నౌ హి ఇస్ రిగ్రెటింగ్ ఆఫ్టర్ గెట్టింగ్ సో మెనీ వ్యూస్ ఆన్ ద నిక్నేమ్. అంతే మరి. Right. One more short film that I really find interesting is the Mega Fan. Ante idi oka documentary laga anacha dinni. Is this your first docu shot anacha? So because I wanted to know what is your influence, what is Chiranjeevi's influence in your life and in your imagination and in your filmmaking career that you have taken so far? యా బేసికల్లీ చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్ చెప్పాలి అంటే ఉంది, కానీ కంప్లీట్ గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే రాంగ్ అవుతుంది. అదే యాక్చువల్గా చిరంజీవి గారు నేను కలిసినప్పుడు సత్యనంద్ గారు నన్ను తీసుకెళ్లారు మెగా ఫ్యాన్ స్టోరీ చెప్పడానికి. ఖైదీ షూటింగ్ లో, ఖైదీ 150 షూటింగ్ లో కలిసారు చిరంజీవి గారు నాతో. లైక్ టాక్ టు మీ లైక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. అప్పుడు కూడా ఏంటి నీ ఇన్స్పిరేషన్ ఏంటి, నీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అని అడిగినప్పుడు ఆయన పేరు టక్కని చెప్పలేకపోయా నిజానికి. స్థుతి లాగా మీరే నేను ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పలేకపోయా. ఎందుకు అంటే నాకు యాక్చువల్ గా నేను నా ఫేస్బుక్ పోస్ట్స్ లో ఎప్పుడు మెన్షన్ చేసినట్టు నా మోర్ నా ఇన్స్పిరేషన్ డైరెక్షన్ లోకి రావడానికి అయితే తేజ. ఓకే, బట్ చిరంజీవి గారు అంటే అభిమానం ఉంది చిన్నప్పటి నుంచి. లైక్ మనం వయసు ఊహ తెలిసిన తర్వాత ఇంకో వీధిలో ఫుల్ చిరంజీవి ఫ్యాన్స్. సో ఆ తెలియకుండానే మనం బై డిఫాల్ట్ చిరు ఫ్యాన్ అనమాట. ఎందుకంటే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. నువ్వు చిరంజీవి ఫ్యాన్ అయిపోవలసిందే. లైక్ అంటిల్ నేను ఆల్మోస్ట్ అంటే మహేష్ బాబుతో కనెక్ట్ అయ్యి రాజ్ కుమారుడు మహేష్ బాబు చూసి మురారికి వచ్చేసరికి కొంచెం మనకి కొంచెం టీనేజ్ లో ఎంటర్ అయ్యేసరికి మహేష్ బాబు నా ఫేవరెట్ యాక్టర్ అని చెప్పుకోవడం తప్ప అంతవరకు చిరంజీవి అనేది ఇంకా బై డిఫాల్ట్ అభిమానులం మనం. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆబ్వియస్లీ ఉంది, కానీ ఆయన వల్లే నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడం అనేది అయితే రైట్ కాదు. ఓకే, కానీ ఆయన అభిమానం, ఆయన సినిమాలు చూసి పెరిగిన విధానం అదంతా అయితే ఆబ్వియస్లీ ఉంది. రైట్, ఇది మీరు ఇప్పుడే యూ జస్ట్ స్పోక్ అబౌట్ తేజ రైట్. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు, వాట్ హ్యాపన్ టు హిమ్? ఐ మీన్ I see Teja and I see people like Ram Gopal Varma, right? And vaalla mundunna cinemalu enti ippudu enti, what is your analysis on that? Can you talk about that if you can? నాది ఒకటే అనాలిసిస్ ఏంటంటే, ఎనీ ఇఫ్ యు టేక్ ఎనీ వెటరనల్ డైరెక్టర్స్ ఇన్ లైక్ మేబీ హాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, డిఫరెన్స్ ఏంటంటే మనకిప్పుడు వూడీ యాలెన్, స్పీల్బర్గ్ వీళ్ళందరూ వాళ్ళు కూడా చాలా ఏజ్ అయిపోయింది, ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఇంకా స్టిల్ దే ఆర్ ఇన్ ద గేమ్ బట్ ఎందుకు వీళ్ళు లేరు అని అంటే ఒకటే రీజన్ కనిపిస్తుంది, వాళ్ళు దే ఓన్లీ డైరెక్ట్, దే డోంట్ రైట్. ఇక్కడ ఏంటంటే వీళ్ళే రాద్దాము అని పట్టుకుని కూర్చోవడం, అంటే లైక్ అట్లీస్ట్ కథ అయినా రాద్దాము, స్క్రీన్ ప్లే ఎవరికైనా ఇద్దాము అనే ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఇప్పటికీ అంటే డైరెక్టర్ అంటే రాయాలి అనే ఒక అపోహ మిత్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉండిపోయి వీళ్ళు తెలియకుండానే లైక్ అంటే సి రైటింగ్ ఇంట్ లైక్ ఇది ఒక జ్యూస్ పిండి 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 పిండిన తర్వాత ఒక టైం దాటిపోయాక ఇంకా యూ వోంట్ గెట్ ఎనీ ఆర్ మెంబర్ లైక్ కంటిన్యూస్ గా అప్డేట్ అవుతుండాలి ఆర్ ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్స్ డ్యూ కోర్స్ అంటారు కదా. అంటే లైక్ మేబీ ఒక వన్ ఇయర్ ఒక స్క్రిప్ట్ అవ్వాలంటే ఒక వన్ ఇయర్ టైం పడుతుంది, అంటే వన్ ఇయర్ టైం మనం వెచ్చించగలగాలి. అది లేనప్పుడు ఓకే బెటర్ టేక్ ఎనీ అదర్ స్క్రిప్ట్, ఐదర్ యూ డూ దాట్ ఆర్ డూ దిస్, రెండు కాకుండా నేనే రాస్తా కానీ త్వరగా రాస్తా.
ఆర్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టను, కథ నేను రాస్తే స్క్రీన్ ప్లే వేరే వాళ్ళకి ఇస్తాను, అందులో మళ్ళీ నా వేలు పెడతాను, ఈ కైండ్ ఆఫ్ అంటే లైక్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అట్ సంబడీ ఇన్ పర్టికులర్. రైట్. హోల్ ఈ డైరెక్టర్స్ కి కూడా జరుగుతున్న బిగ్ రాంగ్ అది అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు మన కల్చర్ లో, మన ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీలో రైటర్ ఇస్ బై డిఫాల్ట్ డైరెక్టర్. అంటే రైటర్ డైరెక్టర్, ఇఫ్ యూఆర్ నాట్ ఎ రైటర్ లైక్ హూ ద హెల్ ఆర్ యూ టు డైరెక్ట్ అన్నట్టు కల్చర్ ఉందంటారా? అంటే ఇక అది అది మేబీ బిగినింగ్ డైరెక్టర్స్ కంటే ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్స్ కి ఆ బాధ ఉందేమో గానీ, ఇప్పుడు ఇఫ్ రియల్లీ రామ్ గోపాల్ ఆర్ తేజ వాంట్స్ టు టేక్ స్క్రిప్ట్ ఫ్రమ్ అదర్ రైటర్స్, రైట్, హూ విల్ స్టాప్? డూ యూ థింక్ దేర్ ఇస్ అ షార్టేజ్ ఆఫ్ రైటర్స్ ఇన్ దట్ కేస్, ఆర్ ఇట్ ఇస్ జస్ట్ దట్ ద డైరెక్టర్స్ ఆర్ టూ ఈగోయిస్టికల్ టు టేక్ సమ్వన్ ఎల్సెస్ స్టోరీ అండ్ డైరెక్ట్ ఇట్? రెండు ఉన్నాయి. అంటే షార్టేజ్ ఉంది. ఓకే. షార్టేజ్ ఎలా ఉందంటే ఇప్పుడు రైటింగ్ చేయగలిగే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారు. డైరెక్టర్ ఇస్ గెటింగ్ నేమ్ అండ్ మనీ. అదే ఇక్కడ మనకి రైటింగ్ కి కూడా నేమ్ వస్తుంది, రైటింగ్ కూడా మనీ వస్తుంది అనుకుంటే రైటర్స్ రైటర్స్ లానే ఉండిపోతారు, డైరెక్టర్స్ అవుదాం ట్రై చేయరు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని శ్రీను పద్రంకి ఇస్ ద కింగ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హీ హాజ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ హ్యాండ్, ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకే. సో మీరు ఏం చేస్తారు? బికాస్ హాలీవుడ్ హ్యాస్ దిస్ బ్యూటిఫుల్ కల్చర్, రైట్? రైటర్స్ కి ఒక యూనియన్ ఉంది, వాళ్ళకి ఒక సాలరీ అనేది ఉంటుంది. యూనో దేర్ విల్ బి, ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ హ్యాస్ అ ఫిక్స్డ్ రైటర్. స్టీవెన్ స్పీల్బర్గ్ బేర్లీ రైట్స్, ఆర్ మార్టిన్ స్కోర్సేసి బేర్లీ రైట్స్, చాలా తక్కువ మంది వాళ్ళ సొంత కథ వాళ్ళు రాసుకుంటారు. మేబీ టారంటినో రాస్తాడు సొంత కథ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బై నావల్, రైట్? అంటే ఇప్పుడు మా స్పీల్బర్గ్ సినిమాలు చూస్తే మైనారిటీ రిపోర్ట్ గానీ జురాసిక్ పార్క్ గానీ ఇవంతా నావల్స్. నావల్స్ రైట్ తీసుకుని దెన్ హీ గేవ్ ద నావల్ టు స్క్రీన్ రైటర్, హీ గాట్ ద స్క్రీన్ ప్లే డన్ బై ద స్క్రీన్ రైటర్ అండ్ దెన్ హీ డైరెక్టెడ్. అండ్ వాట్ విల్ యూ డూ బీయింగ్ ద కింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ అన్ ఇమాజినరీ సిచ్యువేషన్? వాట్ విల్ యూ డూ టు బ్రింగ్ దట్ కల్చర్? బికాస్ దెర్ ఇస్ something good happening through that culture over there, and I believe it will be good for our film fraternity kada. Ippudu aa culture man daggara kuda ippudu Bollywood lo undi. Okay. UI screenwriters of India edaithe undo andulo kuda minimum wages undi, copyrights thing, everything the SWI takes care of it. Okay. And also in Bollywood la adundukattu you can see like those kind of films. Yes. Ikkada man Indian cinema lo a problem only like right. You feel like maybe Telugu and Tamil industries lo unnadi, because even Malayalam lo kuda writers has a say and vallu writers vere directors vere untaru, right? అది ఉంది మళ్ళీ లైక్ టేక్ మరాఠీ బెంగాలీ మలయాళం అన్ని ఉన్నాయి, కానీ తెలుగు అండ్ తమిళ్ ఒక్కటి కొంచెం ఆ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ మార్చాలి కొంచెం. ఓకే, రైట్. వన్ మోర్ షార్ట్ ఫిల్మ్ దట్ రియలీ ఇంట్రెస్టెడ్ మీ ఇస్ అన్యూజువల్, రైట్? డూ యూ రియలీ థింక్ అన్యూజువల్ ని మీరు ఇండియాలో తీసింటారా? Is it really possible? How far are we to make a short film like Unusual? Inka ennel padtadi manam ilanti short films oka with freedom without any apoha cheyalante? Nen actually plan chesindi India lone. Okay. Even plan chesanu, bigger cinematographers are interested in it, and like PC Vinda garu, even Karthik Attamneni, like ఫర్ సమ్ రీజన్ అది మెటీరియలైజ్ ఇక్కడ అవ్వలేదు. నేను అక్కడ వెళ్ళడము ఎలాగో అక్కడికి వచ్చాను కాబట్టి అక్కడ చేసేసాను, కానీ ప్లాన్ అయితే ఇక్కడే చేశాను. ఫస్ట్ ఇండియన్ యాక్టర్స్ తో ప్లాన్ చేశాను. ఓకే. అండ్ హౌ డిడ్ యూ ప్లాన్ టు, అంటే ఇప్పుడు మనోళ్ళు అవర్ యాక్టర్స్ ఆర్ బిట్ రిలక్టెంట్ టు డూ బోల్డ్ సీన్స్ కదా, సో డిడ్ యూ ఫైండ్ ప్రాపర్ కాస్టింగ్ హూ ఆర్ ఓకే విత్ ద స్క్రిప్ట్ అండ్ సో ఆన్? మనకి దొరుకుతారు వెతకాలి. ఓకే. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ రెండు ఉన్నాయి. ఇక్కడ బోల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు, యాక్టింగ్ బాగా చేసే వాళ్ళు ఉన్నారు, రెండు కలిపి చేసే వాళ్ళు చాలా మంది పర్సంటేజ్ ఉంటారు. పాన్ చేయడానికి కూడా దొరుకుతారు, ఇండియాలో లక్షల్లో దొరుకుతారు పాన్ చేయడానికి.
బట్ ఇక్కడ యాక్టింగ్ ఇది రెండు కలవడం ఉంటుంది కదా, అది కొంచెం టఫ్ టాస్క్. వావ్, ఐ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే టు అరైవ్ వేర్ దోస్ నంబర్స్ విల్ బి హైయర్. డిడ్ యూ అంటే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ కాస్ట్ తో మీరు చేశారు కదా అన్యూజువల్, సో డిడ్ యూ గెట్ the help in casting because you attended Cannes? Because how did Cannes entry help you in making a film like Unusual, or it is totally unrelated? See, basically ga ippudu vaallu evaraithe actors unnaro like struggling actors then ippudu abba actually Germany lo pedda TV star. Wow, okay. But he was struggling actor then. Okay. Ippudu vallidderu vachindi just because of my ప్రొఫైల్ ఆబ్వియస్ గా, రైట్? ఎందుకంటే ది రిడీమ్ చార్జ్ మీ ఎనీ మనీ, ఎందుకంటే లైక్ ఐ డిడ్ ఇట్ ఇన్ 50,000 rupees ఓవర్ యూజువల్ షార్ట్ ఫిల్మ్ చేసింది 50,000, రైట్? సో వాట్ ఎవర్ కాస్టెడ్ అస్ ఫర్ ద సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, దెన్ ఇక్కడికి వచ్చాక చిన్న పోస్ట్ ప్రొడక్షన్ అంతే. సో అమ్మాయి మాత్రం వేరే కంట్రీలో ఉంది అప్పుడు, సో కంట్రీలు అంటే లైక్ పక్కనే, బట్ వీ హ్యాడ్ టు బేర్ ద చార్జ్, అదొకటి చూసుకున్నాం అంతే. బట్ వాళ్ళేంటంటే నేను అసలు వాళ్ళని కాంటాక్ట్ నేను చేయలేదు, నా ఫ్రెండ్స్ చేశారు అక్కడ, అనికేత్ అండ్ నరేష్ అని ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి లైక్ నేను వస్తున్నాను అరేంజ్ చేస్తే చేద్దాం అంటే, లైక్ నేను ల్యాండ్ అయిన మనసులో షూటింగ్ వెళ్ళిపోయాం రెండు రోజులు వరుస, ఆ మనిషి రోజు ఆ మనిషి రోజు షూటింగ్ చేసి ఆ మనిషి రోజు నేను రిటర్న్ వచ్చేసాను అంతే. ఇట్స్ జస్ట్ లైక్ దట్. అన్బిలీవబుల్. అసలు యూ వెంట్ టు కాన్స్? ఐ హావ్ నెవర్ హర్డ్ అ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఇన్ మై లైఫ్ హూ వెంట్ టు కాన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ లో షార్ట్ ఫిల్మ్ అనేది కూడా తీసుకుంటారా? అసలు నేను కాన్ వినడం స్టార్ట్ చేసింది మేబీ 10 years ago. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మెమరీ ఆఫ్ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్? అసలు వెళ్ళారు సరే, అంతకుముందు అసలు ఈ ఫెస్టివల్ గురించి తెలిసిందా? అసలు ఫెస్టివల్స్ గురించి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా ఉంది, ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ టు గో దేర్. ఏంటంటే మనకి డ్రీమ్స్ ఉన్నా అక్కడ యూ కెన్ గో యాజ్ అ స్పెక్టేటర్ యాజ్ వెల్, బట్ ఇక్కడ ముందుకుండా మనము అప్లై చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఫస్ట్ ఐ వాంట్ టు గో యాజ్ అన్ ఆడియన్స్ అయినా వెళ్ళాలి అనేది నా డ్రీమ్ ఉండేది, బట్ ఏంటంటే లైక్ బడ్జెట్ ఇష్యూస్ అన్ని ఉంటాయి కదా, సో ఐ కుడెంట్. బట్ ఫైనల్ ఏంటంటే లైక్ నేను వెళ్ళిన తర్వాత యాక్చువల్ గా కాన్స్ కి ఏముంటది అంటే లైక్ టికెటింగ్ అనేది ఉంటది ఫిలిమ్స్ కి. ఓకే. ఆ టికెటింగ్ అనేది ఏంటంటే నాకు యాక్చువల్ గా తర్వాత ఎప్పుడు టికెట్స్ ఓపెన్ అయ్యాయి, తర్వాత ఎప్పుడు వస్తాయి, బట్ ఐ వాంట్ టు వాచ్ ఓపెనింగ్ ఫిలిం కి నేను చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లైక్ నోబడి, ఇక్కడ ఏమైనా రాజమౌళి వెళ్ళినా ఆయనకైనా టికెటింగ్ ఉంటది, ఇక్కడ అనేది ఏముండదు. సో అంటే వాళ్ళ ఫిలిం స్క్రీన్ అయితే తప్ప బయట వాళ్ళు ఎవరైనా సరే దే షుడ్ బుక్ ద టికెట్స్ అనమాట. సో నాకు టికెట్ దొరకలేదు ఓపెనింగ్ నైట్ కి, బట్ ఐ వాంట్ టు రియల్లీ వాంట్ టు గో వాచ్ ద ఫిల్మ్ అనమాట, ఓపెనింగ్ ఫిల్మ్ అది. సో ఏం చేసా, ఐ వాజ్ లిటరల్లీ వెయిటింగ్ అక్కడే ఉండి, ఎక్కడికి కదలకుండా ఉంటే సడన్లీ లైక్ వన్ పర్సన్ వచ్చి నేను వెళ్ళట్లేదు, మీకు కావాలంటే తీసుకోండి, నేను నాకు ఇచ్చా టికెట్. I felt very happy అన్నమాట. ఇమ్మీడియట్ లైక్ వాడు చెప్పాడు, బట్ యూ షుడ్ వేర్ టక్సిడో అని చెప్పాడు. ఇప్పటికప్పుడు టక్సిడో ఎక్కడ తెస్తాను రా బాబు అని చెప్పి నాదే వెంటనే లైక్ పక్కనే ఉన్న రెంట్ కాదు స్టోర్ కి వెళ్ళిపోయా. స్టోర్ కి వెళ్ళిపోయి 35,000 మొత్తం బిల్ టాప్ టు బాటమ్. అబ్బా, ఏది షూ ఎవ్రీథింగ్ అంటే లైక్ టికెట్ ఇది ఉంటుంది, ఏముంది లైక్ ఒక మెమరీ ఉంటుంది. ఐ డిడెంట్ లుక్ ఫర్ లైక్ అంటే ఏదో వేసుకో రెంట్ తీసుకోవచ్చు, కానీ ఏంటంటే ఏదో వన్ డే లా అవుతుంది, బట్ ఏంటి అది మెమరీ లా ఉండిపోదు కదా, ఇది వేరు. లైక్ యు గెట్ టు గో ఆన్ రెడ్ కార్పెట్, యూఆర్ వాచింగ్ ఓపెనింగ్ ఫిల్మ్ ఇన్ కాన్స్ ఉంటాయి కదా, దీస్ ఆర్ థింగ్స్ వేర్ యూ రియల్లీ కేర్ అబౌట్ ఎనీథింగ్. సో వెళ్ళాను టగడగా తీసేసుకుని, నేను వేసుకున్న బట్టలు వేరే బ్యాగ్ లో పడేసి అది పక్కన పడేసి లోపలికి వెళ్ళిపోయాను. సో దట్ వాజ్ మై వండర్ఫుల్ మెమరీ అన్నమాట.
కాదు ఇంకా అక్కడ ఎవరిని కలిసారు? హూస్ ద బెస్ట్ వ్యూ దట్ యు గాట్ చాలా దగ్గరగా చూసి చూడడం గాని? సి బేసికల్లీ నేను ఐ వాజ్ నెవర్ ఇన్ టు స్టార్స్, ఇక్కడ తెలుగు అనే కాదు అక్కడ ఇంగ్లీష్ అని కాదు. మన ఐశ్వర్యం ఏమైనా వచ్చిందా కనబడిందా? నేను అసలు పట్టించుకోలేదు. లైక్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ ఏ లుక్ ఎట్ స్టార్స్ యూ కెన్ జస్ట్ బి దేర్ ఎట్ ద స్టాండ్స్, అంటే ఇలా స్టాండ్స్ ఉంటాయి ఎవరంటే లైక్ ఆ స్టాండ్స్ దగ్గర మనం వెళ్ళలేము, మన దగ్గరకి ఎవరు వచ్చి వెళ్ళిపోను. సో యూ కెన్ జస్ట్ స్టాండ్ అండ్ వాచ్. బట్ వాట్స్ ద పాయింట్? లైక్ నేను ఎలా ఆలోచిస్తానంటే సి నన్ను ఒకళ్ళు ఎప్పటికైనా ఫ్యూచర్ లో అలా చూడాలి అని ఆశపడతా తప్ప నేను అలా చూడాలి అని ఎదురు చూసే రకం మెంటాలిటీ కాదు. నాకు తెలియ అడుగుతున్నాను, సో దిస్ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇట్ ఇస్ ఇట్ లాస్ట్ ఫర్ వాట్, 3 డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ అండ్ పర్ డే ఎన్ని? 2 వీక్స్. సో పర్ డే ఒక 4 సినిమాలు ఆడతాయా? అలా కాదు, ఇప్పుడు ఎనీ ఫిల్మ్ ఫెస్టివల్, నాట్ జస్ట్ కాన్స్ ఆర్ ఎనీ ఫిల్మ్ ఫెస్టివల్, ఈవెన్ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది కదా. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏంటంటే, యూజువల్ అంటే అసలు ఓల్డ్ స్టైల్ ఏంటి, ఎవరో సినిమా తీసుంటారు దాన్ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో అయిపోయే సినిమా ట్రెడిషనల్ మార్కెట్ లో అయిపోతాయి ఎలాగాను, అంటే లైక్ స్టూడియో అవి అయిపోతాయి. అలా కాకుండా ఇలా వరల్డ్ మార్కెట్ లోనో లేకపోతే ప్యారలల్ సినిమా అంటారు, అందుకని దీన్ని ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్స్ వచ్చేది ఇప్పుడు ప్యారలల్ సినిమా ఎందుకంటారంటే, ట్రెడిషనల్ మార్కెట్ లో రెగ్యులర్ గా అయిపోయేది ఎప్పుడు అవుతుంది, దానికి ప్యారలల్ గా ఈ ఆర్ట్ హౌస్ ఫిల్మ్స్ వాట్ ఎవర్ వీళ్ళు ఆ మెయిన్ స్ట్రీమ్ లోకి వెళ్ళలేని సినిమాలన్నీ ప్యారలల్ సినిమా అంటాం అన్నమాట. అందుకని అవన్నీ ఫెస్టివల్స్ కి వస్తాయి. ఫెస్టివల్స్ కి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే నాట్ జస్ట్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కాదు, మోర్ ఆఫ్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ఈవెన్ కాన్స్ కైనా గోవాకైనా దేనికైనా యూ హ్యావ్ టు అప్లై యాజ్ అ ప్రొడ్యూసర్. అలా అప్లై చేసుకుంటే మనకి ఆర్ ప్రెస్ ఇవేంటంటే ప్రెస్ చూపిస్తారు, ప్రొడ్యూసర్ చూపిస్తారు, అలాగే ఫెలో ఫిల్మ్ మేకర్స్ చూపిస్తారు కదా. సో దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుందంటే, ప్రొడ్యూసర్ సినిమా నచ్చిందా ఇమీడియట్ గా కొనుక్కుంటారు, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దట్ ఈస్ వన్ వే. అండ్ ప్రెస్ రావడం వల్ల ప్రెస్ సినిమా చూస్తారు, రివ్యూస్ రాస్తారు, అది జనాల్లోకి వెళ్ళి ఇప్పుడు ఫెస్టివల్ రాకపోయినా అక్కడ ఉండి రివ్యూ చదివేవాడికి ఇంట్రెస్ట్ వచ్చి దాన్ని తీసుకుంటాడు. ఆ ఫిల్మ్ మేకర్, ఫిల్మ్ మేకర్ అరే వీడు బాగా చేశాడు, వీడికి ఇంకో సినిమా ఛాన్స్ ఇద్దాము అని చెప్పి వాడికి ఇంకో అవకాశం ఇస్తాడు, యాక్టర్ కు, ప్రొడ్యూసర్ కు, డైరెక్టర్ కు. సో ఇట్లా మూడు ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ప్లేస్. ఫెస్టివల్ ఈజ్ ఫర్ మార్కెట్ ప్లేస్, మార్కెట్ ప్లేస్ వేరేగా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంత ఎందుకు చెప్పారంటే, ఇంత మందికి సినిమా చూపించాలంటే నాట్ జస్ట్ వన్ స్క్రీన్. గోవాలో ఉందంటే ఇప్పుడు ఐనాక్స్ లో టోటల్ 4 స్క్రీన్స్ ఉంటాయి. ఆ 4 స్క్రీన్స్ లోని ప్యారలల్ గా రోజు 6 మూవీస్ జరిగిపోతా ఉంటాయి 24. అది కాకుండా కళా మీడియా అక్కడ మళ్ళీ అందులో జరుగుతాయి, అంటే ఆల్మోస్ట్ 6-7 స్క్రీన్స్ పెడతారు. గోవాలోనే 6-7 పెడితే గేమ్స్ లో ఎన్ని స్క్రీన్స్ ఉంటాయి ఊహించుకోండి. 2 వీక్స్ అన్ని స్క్రీన్స్. మీరు ఎన్ని కార్ చేశారు అసలు? నేను ఐ అరౌండ్ వాచ్ లైక్ 26 ఫిలిమ్స్ 2 వారాల్లో. సూపర్. ఏమైనా నేర్చుకున్నారా? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ఆల్ ద ఫిలిమ్స్ దట్ యు వాచ్డ్? ఏవి నచ్చాయి, ఏవి కొత్తగా కనబడ్డాయి? వాట్ డిడ్ యూ కమ్ అవుట్ విత్? డిడ్ యూ కమ్ అవుట్ విత్ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ ఆఫ్టర్ అటెండింగ్ కాన్స్? డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. కాకపోతే ఐ వాజ్ నెవర్ సర్ప్రైజ్డ్ బికాస్ నేను అక్కడికి వెళ్ళక ముందే ఇక్కడ ఫిలిమ్స్ లైక్ అంతకుముందు నామినేటెడ్ విన్ అయిన ఫిలిమ్స్ చూసుంటాం కదా ఉంటాయి అని, సో ఒక ఐడియా ఉంది. బట్ డెఫినెట్లీ ఏంటంటే అది చూసిన తర్వాత ఐ థాట్ ఓకే సమ్ డే ఐ హావ్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం అండ్ బీ దేర్ యాజ్, అంటే లైక్ ద కైండ్ ఆఫ్ అప్లాజ్ యూ గెట్ ఫర్ దోస్ ఫిలిమ్స్ అండ్ లైక్ మినిట్స్ ఆఫ్ అప్లాజ్ స్టాండింగ్ ఓవేషన్ కదా, అది ఓన్లీ ఫెస్టివల్స్ లైక్ సన్ డాన్స్ కాన్సర్ లోనే జరుగుతాయి. లైక్ ఈవెన్ నేను గోవా ఫెస్టివల్ లో చూశాను కానీ మేబీ మరి ఇండియన్ ఆడియన్స్ మేబీ మనసులో మెచ్చుకోవడము అలా ఉంటదేమో కానీ వీఆర్ నాట్ యూజ్డ్ టు అప్లాడ్. అక్కడ ఏంటంటే వన్స్ ద ఫిల్మ్ ఈజ్ ఓవర్ లైక్ ద స్టాండింగ్ ఓవేషన్ అది ఏదైతే ఉందో ప్రతి ఫిల్మ్ కి ఇస్తారు, అండ్ ఇఫ్ దే లైక్ ఇట్ మోర్ దే గివ్ ఇట్ మోర్. అదే ఆ నిమిషాల్లో లెక్క పెడతారు 5 మినిట్ 7 మినిట్ 10 మినిట్. సీ దట్ ఈస్ వాట్ అన్ ఆర్టిస్ట్ వాంట్స్ కదా. ఎగ్జాక్ట్లీ అది మీకు అక్కడ దొరుకుతుంది. సో ఎప్పటికైనా అలా ఒకటి చేయాలి అన్న ఒక పాజిటివ్ వైపు తో మనం బయటకు వస్తాం.
రైట్ ఒక ఇన్స్పిరేషన్ తో మీకు మీ అల్టిమేట్ డ్రీమ్ అది పామ్ దియర్ విన్నావాలని కాన్ లో వచ్చే అవార్డు సినిమాకి ఇస్తారు కదా అదే అదే నా దాని పేరు ఇట్స్ ఎ డ్రీమ్ బట్ నాట్ ఎన్ అల్టిమేట్ డ్రీమ్ రైట్ అల్టిమేట్ ఏమంటారు టు లివ్ లైఫ్ హ్యాపీలీ ఎక్సలెంట్ సో సినిమా సో ఐ ఆల్వేస్ యు ఆల్వేస్ టోల్డ్ మీ దిస్ సినిమా మొత్తం కాదు ఇట్ ఇస్ దేర్ ఇస్ ఆల్సో లైఫ్ బియాండ్ ద మూవీస్ అండ్ యు ఆల్సో ఎంజాయ్ దట్ లైఫ్ by traveling and meeting people and how many countries did you travel how does travel help you become a better filmmaker yeah nenu 7 countries visit chesa but I don't count in numbers just that already you asked me kabatti adu lekka pettukoni undadam valla 7 ani cheppagalutna right but కంట్రీస్ ఎన్ని తిరిగామని పక్కన పెడితే ఎక్స్పీరియన్సెస్ ఎన్ని గెయిన్ చేసాం వెరీ ఇంపార్టెంట్ స్టెంజన్ ఏరియాకి వెళ్ళిపోయామంటే యూ కెన్ ట్రావెల్ 21 countries 22 countries ఇన్ ఫ్యూ డేస్ ఇన్ యూరోప్ ఇట్ విల్ ఇంక్రీస్ యువర్ కౌంట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఐ బిలీవ్ అట్లీస్ట్ ఒక వారం అన్న గడపాలి మీరు వారాలు గడిపేస్తారు మీరు ఐ థింక్ లాస్ట్ న్యూ ఇయర్ ఏమో మీరు న్యూయార్క్ లో ఉన్నారనుకుంటా యా న్యూయార్క్ లో 1 week ఉంది తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ టు అదర్ స్టేట్స్ రైట్ హౌ డు దోస్ ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ యూ వెన్ యూఆర్ మేకింగ్ ఎ మూవీ ఆర్ వెన్ యూఆర్ రైటింగ్ ఎ స్టోరీ డెఫినెట్లీ మనకి చాలా మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ బ్రాడ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్ లైక్ సమ్హౌ మనకు తెలియకుండానే కొంచెం నేరో థింకింగ్ ఉంటుంది మనకి వన్స్ యూ గెట్ టు మీట్ ఆల్ దీస్ పీపుల్ ఇవన్నీ చూసిన తర్వాత మన కుచించత మనసుతత్వం అంటారు కదా అది అర్థమవుతుంది మనకి మనం తెలియకుండానే కొంచెం లైట్ గా వైడెన్ అవుతుంటది అనమాట అది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ నేను ఎలా ఆలోచిస్తాను అంటే లైక్ ఏదైనా నాకు ఎప్పుడు కూడా ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్ ఆర్ ప్లేసెస్ ఐ డోంట్ స్టిక్ టు వన్ ప్లేస్ వన్ లాంగ్వేజ్ వన్ జానర్ అలాంటప్పుడు అరే ఇక్కడ ఇలాంటి ఫిల్మ్ ఏదైనా చెయ్యొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ ట్రావెల్ ప్లేస్ వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ మాత్రమే చేయగలిగే ఫిల్మ్స్ ఉంటాయి కదా అవి మాత్రమే నేను రాసి పెట్టుకుంటాను లైక్ యూ కెన్ నెవర్ ఫిల్మ్ ఇట్ ఎనీవేర్ ఎల్స్ అనమాట రైట్ అలాంటివి రాసి పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది మళ్ళీ రైట్ సో ఇంత షార్ట్ ఫిల్మ్స్ చేశారు ఇంత ఎక్స్పీరియన్స్ చేశారు ఆల్మోస్ట్ 2010 లో 11 లో ఆల్మోస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆల్మోస్ట్ చేయబోయారు స్టిల్ I don't think you have made a feature film, right, if I'm not wrong? Yeah. So, ఏంటి కథ అసలు అంటే మిమ్మల్ని క్వశ్చన్ వీక్లీ ఎంతమంది అడుగుతారు దాని మీరు ఏం ఆన్సర్ చెప్తారు సో దాకా ఆన్సర్ చెప్తారు బేసికల్లీ మనకి ఈ క్వశ్చన్ ఇప్పుడు రాదు రైట్ ఎందుకంటే నాకెప్పుడు ఆల్రెడీ నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయిందండి సో నాకు ఈ రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి కదా లైక్ ఏంటి నీ లైఫ్ ఏంటి నీ ఇదేంటి అదేంటి అనేది నాకు రావు ఫ్రమ్ ఎనీబడి బికాస్ నేనేంటనేది అర్థమైపోయింది ఆల్రెడీ మై పోస్ట్స్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్ అవ్వచ్చు మాట్లాడేవడం వల్ల అవ్వచ్చు నేను లైఫ్ ని చూసే విధానం ఏంటనేది అర్థమైపోయాక నాకు ఈ క్వశ్చన్ పోజ్ అవ్వవు బట్ యాజ్ యూ ఆస్క్డ్ ఐ కెన్ టెల్ యూ ద ఆన్సర్ అగైన్ రైట్ ఇప్పుడు నాకు యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ మేకింగ్ ఫిలిమ్స్ ఐ డోంట్ మైండ్ వెదర్ ఇట్స్ ఎ షార్ట్ ఫిలిం ఆర్ ఎ డాక్యుమెంటరీ ఆర్ ఎ ఫీచర్ ఆర్ ఇట్స్ ఎ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అంటే లైక్ డజంట్ మ్యాటర్ రైట్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫిల్మింగ్ సంథింగ్ Right. I can't sit idle just waiting for feature. And because naalage naata part two vachina or na venaku vachina na mundu vachina valla life chuste chaala mandi venaku vachina vallu mundu directors ayipoyina vallu unnaru నా వెనక నా ముందు వచ్చి ఇప్పటికీ నాలాగా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయకుండా ఫీచర్ ఫిల్మ్ కూడా చేయకుండా అలా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ బి నో కంపారిజన్స్ మూవీస్ లైక్ వన్ రైట్ టైమింగ్ అంతే అది అక్కడ మనకి ఎప్పుడు అవుతుందో వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు మనం వెయిట్ చేస్తున్నాం అంటే ఏం చేయకుండా వెయిట్ చేస్తున్నామా మనం ప్రయత్నం చేస్తూ వెయిట్ చేస్తున్నాం అనేది డిఫరెన్స్ ఉంటుంది
అది చేస్తూ వెళ్ళినంత కాలం ఓకే, నేను ఈ ఇయర్ కూడా చేయను, నెక్స్ట్ ఇయర్ కూడా చేయను, 25 లో ఫిల్మ్ వచ్చినా నాకు డజంట్ మ్యాటర్. యు నెవర్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఆర్ మిస్సింగ్ అవుట్ అండ్ నాకంటే లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, దీస్ థింగ్స్ లిటరలీ డోంట్ అఫెక్ట్ యూ? నో. Wow. But do you know that out of, see, you, people who think like you are just one among 10. I mean, 9 out of 10 people are not that strong mentally. వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే, ఇట్ దిస్ ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ సినిమా అండ్ షో బిజినెస్ రైట్, ఇట్ ఇస్ సో ర్యాండమ్ అండ్ ఇట్ అంటే పూర్తిగా లక్ మీద డిపెండ్ అవుతుందని చెప్పట్లేదు, ఖచ్చితంగా టాలెంట్ అనేది ఉంటుంది, బట్ యూనో ఆపర్చునిటీ అనేది కూడా ఉంటుంది. People who wait for their opportunity, they just, some people don't know when to give up, some people don't know when to stick on. ee confusions, ee uncertainty ni ela handle cheyali, because there are so many people who give up too early, there are so many people who stick around too late. When do you think is what do you think is the right balance? First of all, manam comparison odileskovali, balance meedante. Okay. ఎందుకంటే మనం ఎప్పుడైతే కంపారిజన్ తీసుకొస్తామో అప్పుడు మనకి మనం ముందు వెనక అనే ఇది రైజ్ అవుతుంది, ఏదైనా సరే మనం రాంగ్ చేస్తున్నట్టే. ఎందుకంటే లైక్ అంతగా కంపేర్ చేసుకోవాలనుకుంటే, సీ, ఇఫ్ ఐ హావ్ టు కంపేర్ విత్ సంబడి, వై షుడ్ ఐ కంపేర్ విత్ పీపుల్ హూ ఆర్ జస్ట్ సక్సీడెడ్ ఆర్ ఓకే. నేను ఏదో డైరెక్ట్ గా రాజమౌళితోనో స్పీల్బర్గ్ తోనో కంపేర్ చేసుకోవచ్చు కదా, ఐ షుడ్ ఎయిమ్ హై కదా. అంతగా కంపారిజన్ తెచ్చుకోవాలనుకుంటే ఎందుకు, మనం తెలియకుండానే బావిలో కప్పలు అని ఎందుకంటా అంటే ఆ కప్పలు ఆ బావిలో కప్పలతోనే ఎందుకు కంపేర్ చేసుకుంటాం అంటే మనకు ఆ బావి తప్ప తెలియదు కాబట్టి. వన్స్ యు నో దేర్ ఆర్ షార్క్స్ అవుట్ దేర్, దెన్ యు స్టాప్ కంపేరింగ్ విత్ దీస్ ఫ్రాగ్స్. అంటే లిస్టర్స్ అండ్ వ్యూయర్స్ డోంట్ మిస్అండర్స్టాండ్ హియర్ వాట్ హిస్ ట్రైయింగ్ టు సే, బట్ ఐ టోటలీ గెట్ యువర్ పాయింట్. Because, not everyone that comes into film industry with, you know, godfather power or some backing or some influence, right? Vallu mental health vallu ela cope avtaru? Because I look at these people, right? It just fascinates me. Eppudu vastaro teliyadu, oka guarantee undadu, but what keeps them driving? Is it hope or is it passion? ఎంతమందికి ప్యాషన్ ఉంటుంది, ఎంతమందికి హోప్ తో ముందుకెళ్తుంటారు? వాట్ డూ యూ థింక్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ఆర్ యునో అప్కమింగ్ డైరెక్టర్స్? అంత ఫిల్మ్ దగ్గరికి వెళ్తే ఎంతమంది ఉంటారు, యునో హౌ ఇట్ ఇస్ రైట్? సో వాట్ డూ యూ ఫీల్ వెన్ యూ లుక్ అట్ దెమ్ అండ్ ఆర్ దే రైట్ ఇన్ స్టికింగ్ అరౌండ్ ఆర్ వాట్స్ యువర్ ఒపీనియన్? సీ, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ హర్ట్ ఎనీబడీ, రైట్, టు స్టిక్ అరౌండ్. ఓకే. మనం పోయేదే లేదనుకున్నప్పుడు ఎందుకు ఆలోచించడం? లైక్ తన హర్డిల్స్ అని పడుతున్నాడు. సో మనం ఎప్పుడైతే తనకి ఇది రైట్ కాదు అనిపిస్తుందో అప్పుడు తను డ్రాప్ అయిపోతాడు ఎలాగో. రైట్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ హెల్ప్, జస్ట్ లెట్ హిమ్ ట్రై. మనకి తనకి అది ప్యాషనా హోపా ఏంటనేది ఎవరిది వాళ్లే డిరైవ్ చేసుకోవాలి. రైట్, మనము చెప్పడానికి ఉండదు, నాది అనేది నేనే చెప్పాలి, నన్ను జడ్జ్ చేయడానికి ఉండదు. ఇసంట్ దిస్ ఏ స్ట్రేంజ్ ఇండస్ట్రీ? బికాజ్ ఇట్ ఇస్, ఐ ఫీల్ ఇట్ ఇస్ ఏ లోన్లీ ఇండస్ట్రీ. ఐ మీన్ ఫ్రెండ్స్ అనేది ఉంటారా? ఐ మీన్ దెర్ ఇస్ నోబడీ హూ లుక్ అవుట్ ఫర్ యూ, దెర్ ఇస్ లిటరలీ. అంటే మన ఇప్పుడు మన ఐటీ ఫీల్డ్ ఇందులో అందులో తీసుకుంటే కొంత కలీగ్స్ అనేది ఉంటారు, దెర్ విల్ యు నో కాన్స్టెంట్ సెట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. Film industry is very strange, isn't it? But how do you cope with that? See, basically, manu ikkada friendship anedi kuda equals tho chesetappudu ibbandi undadandi. Ippudu naaku chaala mandi friends unnaru, nenu chaala mandi friends ne, but andaru nakante like Hyderabad lo unna friends andaru industry friends ane appudu. Endukante naa friends whoever school mates or college mates andaru kuda other cities lo unnaru. So naaku unna friends andaru industry lo parichayam friends ne unnaru. Okay. Like I never after these so called celebrities వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే ఒక డిసప్పాయింట్మెంట్ రావచ్చు, అరే నన్ను ఇన్వైట్ చేయవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలా కాకుండా
మీలాగే ఒక ఆస్పిరెంట్ డైరెక్టర్ అయితే మీరు ఆస్పిరెంట్ డైరెక్టర్ తోటి ఆస్పిరెంట్ యాక్టర్స్ తోటి ఈక్వల్స్ తోటి మనం కలిసిపోయినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఆ పాజిటివిటీ ఉంటుంది డెఫినెట్ గా. నువ్వు అవుతావు నువ్వు అవుతావు లేకపోతే ఇలా చేయి అలా చెయ్యి అని చెప్పుకోవడము ఇది ఉంటది కదా. ఈవెన్ వాళ్ళైతే మనం ఎదుగుతున్న క్లాప్స్ కొట్టి ముందుకు పంపిస్తారు కూడా. ఇక్కడ అలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి కానీ మనకి మెటీరియలిస్టిక్ గా ఉండే రిలేషన్షిప్స్ ఏంటంటే లైక్ సపోజ్ యాక్టర్స్ ఫిల్మ్ మేకర్స్ చూడాలి అంటే యాక్టర్స్ కి డైరెక్టర్స్ కి ఎప్పుడు కూడా అంత రిలేషన్ వర్కౌట్ అవ్వదు. అంటే తెలియకుండానే ఎక్కడో చిన్న మెటీరియలిస్టిక్ సెన్స్ అనేది కనబడతా ఉంటది. అంటే ఓకే తనకు నాతో అవసరం ఉంది నాకు తనతో అవసరం ఉంది ఈ కైండ్ ఆఫ్ మెటీరియలిస్టిక్ సెన్స్ కనబడిపోద్ది తెలియక. అంటే ఒక డైరెక్టర్ డైరెక్టర్ అనుకోండి అదేం ఉండదు లైక్ వీటితో నాకేం పని ఉంటదిలే అని తెలిసిపోతుంది. సో మా ఇద్దరం సరదాగా సినిమాకి వెళ్ళినప్పుడు వీడు డైరెక్టర్ అయిపోయాక నన్ను డైరెక్టర్ చేస్తాడని మైండ్ ఉండదు ఎందుకంటే ఆబ్వియస్ వాడు చేయలేడు. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కూడా ఆ ఈక్వల్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయడం అనేది కీ అన్నమాట. సో నాకు నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా డైరెక్ట్ ఫ్రెండ్స్. ఓకే సో దట్ ఈస్ హౌ యు సాల్వ్ జస్ట్ మన కంపాటబుల్ సర్కిల్ లో ఉంటే యు నో యువర్ మైండ్ విల్ బి స్ట్రైట్ అంటారు అంతే లైక్ కంపారిజన్స్ రావు ఈ ఇబ్బందులు ఉండవు అన్నమాట. రైట్. సో డు యు యూజ్ యువర్ ఫ్రెండ్షిప్స్ ఇన్ సర్కిల్స్ టు you know to advantage in your short films? For example, ante ippudu meeru decision ane film chesaru, how did you get in contact, how did you get in touch with Lakshmi Manchu garu, how do you approach her and how did adi aa short film ela kodindi asalu? Yeah ippudu daniki use ayindi na Facebook contact like Mahilendra and friend unnadu. So thanu naku actual ga Suman Pathurian director unnadu tan dwara parichayam vaatu naku Suman Pathuri parichayam ayindi Facebook dwarane. నేను యాక్చువల్లీ ఐ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్స్ విత్ డైరెక్టర్స్ చెప్పాను కదా కంపెనీ లైక్ ఫెయిల్యూర్ డైరెక్టర్స్ అయినా సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయినా ఐ యూస్ టు టాక్ బికాజ్ ఇందాక చెప్పిన ఈక్వల్స్ కాన్సెప్ట్. ఈవెన్ ఇప్పుడు విక్రమ్ కుమార్ మనం ఇవన్నీ చేసిన ఆయన కూడా నా ఫ్రెండే. ఇప్పుడు యోగి లైక్ మొన్న వచ్చిన జాదుగాడి చంద్రకళరావు చేసిన ఆ డైరెక్టర్ కానీ లైక్ నేమ్ ఎనీ బిగ్ డైరెక్టర్స్ ఆర్ ఫ్లాప్ డైరెక్టర్స్ ఇన్ అండ్ అరౌండ్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు వీఎన్ ఆదిత్య నాకు మంచి ఫ్రెండ్ ఆయన కూడా. సో వీళ్ళందరూ ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడానికి ఏమి ఉండదు మా మధ్య. సో బట్ ఏంటంటే ఇలాంటివి హెల్ప్ అవుతుంటాయి. అంటే పాత్ర ద్వారా మహిళేంద్ర పరిచయం మళ్ళీ మహిళేంద్ర ద్వారా లైక్ నేను తనకి లక్ష్మీ మంచు పరిచయం అనే విషయం తెలిసి నేను ఇలా షార్ట్ ఫిలిం చేద్దాం అనుకుంటున్నాను మీరు మాట్లాడండి అంటే మాట్లాడి నన్ను తీసుకెళ్లి చెప్పడం జరిగింది. బట్ అప్పుడు ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వలేదు బడ్జెట్ లేక. She's okay to act but producing aithe mean bite nunchi techukovali. So appudu avaledu kaani na ade tarvata konni tarvata US ellin tarvata ikkada Vienaditya garu kuda naaku munde parichayam akkada aina vacharu maa iddaru anukokundi kalisi. So oka chesina short film ki aina piliste nenu aina oka production house lo work chestaru appudu inta aina cinema kosam work chestunaru. సో ఆ ప్రొడ్యూసర్ తీసుకొచ్చారు. ఆయన ఏంటంటే లైక్ సేమ్ వీణాదిత్య గారు ఏంటంటే ఓకే నాకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెట్టి దీనికి ఒక కాంటాక్ట్ హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు తీసుకొచ్చారు. సో వాళ్ళు ఈ షార్ట్ ఫిలిం చూసాక మాకు కూడా ఒక షార్ట్ ఫిలిం చేసి పెట్టని అడిగినప్పుడు నేను అప్పటికి ఇది ఆల్రెడీ ఉండడం డెసిషన్ చెప్పిన తర్వాత ఎవరు అనుకుంటున్నారంటే లక్ష్మీ మంచు అనుకున్నా ఆల్రెడీ మాట్లాడాను బట్ 1 ఇయర్ అయిపోయింది తనకు గుర్తుందో లేదో అంటే దెన్ వీఎనాజ్ గారు కాల్ చేసి వీఎనాజ్ గారికి అలాగ నాకు ఇండస్ట్రీ మొత్తం తెలుసు ఆయనకి. సో ఆయన లక్ష్మీ మంచు కాల్ చేసి ఓకే చేశారు. దట్ ఈస్ హౌ ఇట్ మెటీరియలైజ్డ్. బట్ ముందు నేను కలిసింది ఒకలాగా ఓకే ఇంకోలాగా. No matter where you go, whoever you work with, the మీ క్రూ ఒకటే ఉంటుంది అని is my observation. For example, your cinematographer is mostly Harinath, and you use any other technicians and you know artists like that. మీ కంటూ ఒక టీమ్ ఉంటుందా? Because you have that trust and bond, or you're okay to change your crew and you know based on the movie. యాక్చువల్లీ హరినాథ్ చేసింది కొంచెం ఎక్కువే గానీ మీరు అన్నట్టు తన ఒక్కసారి నేను చేయలేదు. యాక్చువల్ గా నేను చేసిన వాటిలో హైయెస్ట్ తను చేశాడు 5.
నెక్స్ట్ కమ్స్ తను కాదు హైయెస్ట్ డానియల్ చేశాడు ఎక్కువ డానియల్ అరౌండ్ 8 or 9 చేశాడు దెన్ కమ్స్ అర్నాద్ అండ్ దెన్ కమ్స్ చక్రధర్ హీ ఈస్ చక్రధర్ డిడ్ 4 Right. Then I worked with single films and Jainan Vincent garu decision chesaru as you know. Okay. Australia lo okalu, US lo okalu, Germany lo okalu. Right. Ee moodu mugguru foreign cinematographers. Right. Vallu. So if you observe like lot of them already. So because you know the directors andariki they have this constant crew. ప్రతి సినిమాకి ఇతనే మ్యూజిక్ ఇవ్వాలి ఇతనే సినిమాటోగ్రఫీ ఇవ్వాలి సో యూ డోంట్ హ్యావ్ ఎనీ కంపాటబిలిటీ ఇష్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీవన్ ఇస్ అలైన్డ్ టు యువర్ విజన్ యా అంటే కంపాటబిలిటీ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైమ్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ ఎక్కువ చేశాడు బట్ ఇప్పుడు డెసిజన్ కి శ్రావణ్ చేయలేదు అనుప్రూపెన్స్ చేశారు అది ప్రొడ్యూసర్స్ కాల్ బట్ ఏంటంటే నాకు కూడా ఓకే ఆ శ్రావంత్ చాలా చేస్తున్నాము వాళ్ళు అడుగుతున్నారు కొంచెం డిఫరెంట్ వెళ్దాంలే అలా వెళ్ళింది అనమాట అండ్ నేను ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఓకే నాకు అందుబాటులో ఉన్న వాళ్ళనే నేను చూస్తా ఐ కాంట్ లుక్ ఫర్ అదర్స్ మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు ఇచ్చింది తీసుకుంటారు ఈ కైండ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు షార్ట్ ఫిలిమ్స్ లో చాలా కీ ఫిలిమ్స్ కి ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకుంటే రెహమాన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవచ్చు కానీ షార్ట్ ఫిలిమ్స్ కి ఏంటంటే మనతో విల్లింగ్ గా ఎవరున్నారో వాళ్ళనే పెట్టుకోవాలి టైమ్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి దీంతో చెయ్యాలన్న ఒక విల్లింగ్నెస్ ఉంటది కదా అది లేకపోతే మనకి అనుకున్నది రాదన్నమాట సో ఐ డూ చేంజ్ బట్ అంటే ఐ రిపీట్ అంటే బేస్డ్ ఆన్ అవైలబిలిటీ తీసుకుంటుంటాను కానీ ప్రిఫరెన్సెస్ బట్టి ఓకే ముందు వీళ్ళకి వెళ్తాము వాళ్ళు ఏదో అవైలబిలిటీ అంటే నెక్స్ట్ అలా సో ఇదే సర్కిల్ మనం రొటేట్ చేస్తుంటాం రైట్ సో వన్ థింగ్ ఇప్పుడు మన లాక్డౌన్ లో మన కరోనా ఉంది హౌ ఆర్ యూ కోపింగ్ విత్ దిస్ బికాస్ యూ సెడ్ నేను ఖాళీగా కూర్చోలేను అని సో బట్ దిస్ ఇస్ ద టైమ్ దట్ ఇస్ ఫోర్సింగ్ యూ టు సెట్ రైట్ సో హౌ ఆర్ యూ రన్నింగ్ యువర్ కీపింగ్ యువర్ క్రియేటివ్ జ్యూసెస్ ఫ్లోయింగ్ చాలా రాస్తున్నారా పాత స్క్రిప్ట్ ని కరెక్ట్ చేస్తున్నారా వాట్ వాట్ హౌ యూ స్పెండింగ్ టైమ్ రైట్ నౌ బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ యామ్ ద బిజీస్ట్ పర్సన్ ఓకే ఈవెన్ ఇన్ ద లాక్ డౌన్ యా ఈవెన్ ఇన్ ద లాక్ డౌన్ కాదు రైట్ ఇట్స్ లాక్ డౌన్ ఓకే you are busy you have been busy in what in terms of film making I know about other things that you are busy in not everything but few things but I'm asking about film making in particular yeah writing lo basically nenu I had this idea where eppatikaina oka 1 year nenu sabbatical teeskovali ఎక్కడో దగ్గర కూర్చొని రాసుకోవాలి అంటే అంత ఐడియాస్ పైల్ అప్ అయిపోయినా అంటే ఐడియాస్ అంటే ఐడియాస్ వందలు అందరికీ వస్తాయి బట్ నేను ఐడియాస్ వచ్చిన వాటిలో ఫిల్టర్ చేసి ఇవి చెయ్యాలి అనుకున్న ఐడియాస్ ఉంటాయి కదా అదే చాలా పైల్ అప్ అయిపోయి ఉన్నాయి ఎప్పటికి చేస్తాం ఇవన్నీ అనుకునే టైంలో ఇది వచ్చింది సో ఐఎమ్ యూజింగ్ దిస్ టైమ్ లైక్ యూజువల్ ఐ హావ్ లాట్ ఆఫ్ రైటింగ్ అసిస్టెంట్స్ లైక్ వేర్ ఐ యూజ్ దమ్ యాజ్ మై హ్యాండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు ఇన్పుట్స్ బట్టి వాళ్ళకి ఇచ్చే క్రెడిట్ ఉంటుంది అనమాట ఇందాక చెప్పిన కుమార్ చేసింది ఆదిత్య రఘునందన్ తన ఏదైతున్నారో తనే అంతా రాశాడు కాబట్టి తనే స్క్రీన్ ప్లే రైటర్ ఇప్పుడు తనకి ఇప్పుడు డెసిషన్ లో డైలాగ్స్ క్రెడిట్ వస్తుంది మదర్ ల్యాండ్ లో డైలాగ్స్ లో వన్ ఆఫ్ ద డైలాగ్ రైటర్ కొన్నిటికి కో రైటర్ ఉంటుంది అలా కొన్నిటికి అసోసియేట్ రైటర్ ఉంటుంది లైక్ ఎవ్రీథింగ్ అనుకునే ప్రతిదీ తనకి నేను చెప్పిన తర్వాత తను డెవలప్ చేసిన విధానం బట్టి తనకు క్రెడిట్ ఇస్తాను అలా చాలా మంది రైటర్స్ నాకు ఉన్నారు వాళ్ళు ఏం ఇన్పుట్ ఇచ్చారు అనేది ఒక అగ్రిమెంట్ కి వచ్చాక వాళ్ళకి ఏ క్రెడిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది నాకు మిగతా రైటర్స్ చేసిన ఆదిత్య రాసినవి ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ అయ్యాయి మిగతా రైటర్స్ అన్ని కూడా స్క్రిప్ట్స్ అయ్యాయి అన్నమాట శివ వాకముల్ అన్నాడు తను రాశాడు కానీ ఏంటంటే మూవీ స్క్రిప్ట్స్ అయ్యాయి అవి అవి సినిమాగా జరిగితే తన నేమ్ కూడా బయటకు వస్తుంది అలా నాకు రాసిన చాలా మంది నేమ్స్ స్క్రిప్ట్స్ లో ఉండిపోయి Right. So, what do you think? What are you optimistic gunnara? Like, are you being negative that when the situation will end, when will our film industry get to running again? Em jarugutundi? Ante what will anything change after everything is all right? Ante manaku theater ki
ఎక్కువ ఎంతమంది జనాలు వెళ్తారు, థియేటర్ కి సినిమాలు వస్తాయా, ఓటీటీఏ ఫ్యాషన్ అయిపోద్దా, వాట్ వాట్ ఈస్ యువర్ గెస్? సీ నథింగ్ విల్ చేంజ్. ఇది కైండ్ ఆఫ్ నేను ఎలా కంపేర్ చేస్తానంటే ఒక సాఫ్ట్వేర్ కి రెసిషన్ లాగా. ఓకే, ఇప్పుడు అది వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అంత కొంచెం కష్టంగానే ఉంది, బట్ తర్వాత ఏమైంది ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఎవ్రీథింగ్ నార్మలైజ్ అయింది. అట్లానే మనకి ఇప్పుడు ఈ 2 మంత్స్ అలా ఉండొచ్చేమో గానీ ఫిల్మ్ అనేది ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ మనకేంటంటే దట్స్ ద ఓన్లీ వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓటీటీలో మొబైల్లో టీవీలో టీవీస్ ఎప్పుడు ఉన్నాయి కదా, అలాగైతే ఆదివారం టీవీలో సినిమా వస్తుంది అంటే కూర్చుంటారని చెప్పి థియేటర్కి వెళ్ళడం మానేలేదు ఎవరు కూడా. రైట్ రైట్. ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి ఏంటంటే వేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏవైతే ఉంటాయో అది మనకి చాలా చాలా తక్కువ అనమాట. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి వెస్టర్న్ కంట్రీస్ లోని అదర్ కంట్రీస్ లో ఎలా ఉంటుంది మోడ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వుకోవడానికి లాఫింగ్ క్లబ్స్ కి వెళ్తాం, రైట్ రైట్. ఏమైనా యాక్టివిటీస్ కావాలనుకుంటే స్కై డైవింగ్ లో అవి ఇవి చేసుకోవడానికి వెళ్తాము, లైక్ థియేటర్ పార్క్స్ ఉంటాయి, లైక్ దే హావ్ చాలా చాలా వేస్ ఆఫ్ లెటింగ్ ఇట్ అవుట్. ఓకే, ఇక్కడ మనకేంటంటే తిన్నగా పార్క్స్ కూడా ఉండవు, ఉన్న కూడా ఖరాబ్ అయిపోయి ఉంటే ఎవడు వెళ్ళడు దానికి. సో వైజాగ్ హైదరాబాద్ లాంటి సిటీస్ ని పక్కన పెట్టేస్తే మాల్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ లేకపోతే మాల్స్ కూడా ఎన్నిసార్లు వెళ్ళగలం మనం, కానీ థియేటర్స్ లేని ఊరుందా? సో ఆబ్వియస్ గా అంటే ఇప్పుడు ఒక సరదాగా బయటకు వెళ్దాం అంటే బయటకు ఎక్కడికి వెళ్తాం, పార్క్ కూర్చోడానికి లేదు, బీచ్లు లేవు, ఎంతమంది బీచ్లు మా విజయనగరంలో బీచ్ లేదు, వైజాగ్ వెళ్ళంగా బీచ్ లో కూర్చోడానికి, అలాగే పార్క్ లో కూర్చోలేంగా గాలికి ఎక్కడ కూర్చుంటాం? చెరువు దగ్గర కొన్ని ఏదో ఆ చైర్స్ అవన్నీ వేసి చేశారు, బట్ అది కూడా పగలు కొట్టేశారు. బయటకు వెళ్ళి ఒకదారి కూర్చోవాలి అంటే యూ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, ఐదర్ టు గో టు ఏ రెస్టారెంట్ ఆర్ టు ఏ మూవీ. అందుకే ఏం చేస్తారంటే రెండింటికి వెళ్ళిపోతారు, మూవీకి వెళ్ళి రెస్టారెంట్ లో డిన్నర్ చేసి వెనక్కి వస్తారు. ఇట్స్ ఎ బర్త్డే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మ్యారేజ్ డే, ఎనీథింగ్ మనకు ఓన్లీ వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అది ఒకటి అనమాట. సో థింగ్స్ విల్ నెవర్ చేంజ్ అట్లీస్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్. కొన్నాళ్ళు ఇది అనిశ్చితి అనేది ఎలా ఉందంటే జస్ట్ ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అంతే. రైట్. ఇప్పుడు ఏంటి దెన్ వాట్ ఆర్ వాట్ ఇస్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరీడ్ అబౌట్? ఎందుకంటే ఇప్పుడు మొన్న ఐనాక్స్ లో పెద్ద లెటర్ రాసింది, మీరు ఎలా సినిమాలు ఓటీటీలో వదిలేస్తారు, మేమంతా ఇమ్మవ్వాలి అంటే. ఐనాక్స్ చిన్న సినిమాలు పట్టించుకునే రోజులు లేవు, ఇప్పుడు చిన్న సినిమాలు తిన్నగా వెళ్ళిపోతున్నాయి ఓటీటీకి. సో వాట్ ఈస్ ద టాప్ concerns of the film industry right now? What do you think? Concerns? అంటే లైక్ వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఓటీటీకి రిలీజ్ ఎందుకు చేసుకుంటున్నారు, ఇప్పట్లో థియేటర్స్ ఎప్పుడవుతాయి ఓపెన్ అవుతాయో తెలియదు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్కడ అప్పు తెచ్చి చేసుకుంటారు, దాని ఇవన్నీ పెరిగిపోతా ఉంటాయి, మంచి డీల్స్ వస్తున్నాయి, మాస్క్ అయితే రిలీజ్ చేయట్లేదు వాళ్ళు, డీల్ కుదిరితేనే చేసుకుంటున్నారు. ఇంకా ఇక మీద 10 సినిమాలు ఇంకా ఓటీటీలోనే రిలీజ్ చేస్తాం అనట్లేదు కదా. ఐ డోంట్ సపోర్ట్ ఐనాక్స్ స్టేట్మెంట్. ఇక్కడ వాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి కదా, అంటే పెద్ద సినిమాలకి ఇచ్చి చిన్న సినిమా స్క్రీన్ 11 రోజులు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు సింపుల్ లాజిక్ చెప్తారు, ఈ సినిమా ఫుల్ అవుతుంది, ఆ సినిమాకి 5 టికెట్లు వస్తున్నాయి, చూసుకుంటాము, అలాగే ఓకే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. లేదు ఐనాక్స్ అంతగా ఉంటే లెట్ దెమ్ డూ వన్ థింగ్, లైక్ ఆస్క్ దెమ్ టు బై దోస్ ఫిలిమ్స్. అది చేయరు, అది అది పెద్ద సినిమా అయితే చేస్తారు కదా, అంటే చిన్న చిన్న సినిమాలు ఇండిపెండెంట్ సినిమాలు వాళ్ళకంతా ఎప్పుడు పట్టించుకునేది లేదు వాళ్ళు. సో కావాల్సిన సినిమాలే ఎగ్జాక్ట్లీ కాదు, నేను అంటుంది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సినిమాలే వాళ్ళు కొనేసుకుని థియేటర్స్ మళ్ళీ ఎప్పుడు నార్మల్ రన్నింగ్ అవుతాయో అప్పుడే స్క్రీన్ చేసుకోమనండి ప్రొడ్యూసర్స్. ఎందుకు ఇవ్వరా? కరెక్ట్. వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తాయి, ఆ మెటీరియల్ తో వాళ్ళు ఇష్టం, ఆ మెటీరియల్ వాళ్ళు ఇష్టము, కానీ వాళ్ళ ఇష్టం ఉండదు ఎందుకంటే అది ఓపెన్ అయితేనే వాళ్ళ ఇష్టం కదా. లాగలేదు కదా, ఎగ్జాక్ట్లీ. ఎవరు తప్పుపడ్డానికి ఐనాక్స్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. బ్రదర్ వన్ లాస్ట్ క్వశ్చన్, అసలు మనం ఎప్పుడు కలుస్తాము? బికాస్ సిఆర్ డూయింగ్ దిస్ వర్చువల్ పాడ్కాస్ట్, బట్ రియలీ మై అల్టిమేట్ డ్రీమ్ ఇస్ టు గెట్ the person face to face in a room and then talk a face to face interaction, a maja hai veru, and you being the person you are, you yourself a novel
ఒక పాడ్కాస్ట్ లో మీతో మాటలు సరిపోవు. ఐ బిలీవ్ ఐ హావ్ ఎ ఫర్మ్ ఫీలింగ్ దట్ విల్ డూ మెనీ మోర్ ఆఫ్ దిస్ బికాస్ యూ హ్యావ్ మెనీ మోర్ థింగ్స్ టు టాక్ అబౌట్ ఇన్క్లూడింగ్ ఫ్యూచర్ నావెల్స్ మూవీస్ యువర్ వ్యూస్ ఆన్ గ్యాంబ్లింగ్ డ్రీమ్ ఎలెవెన్ క్రికెట్ ఇలా చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి. మాట్లాడుకుంటూ కూర్చుంటే గంటలు గంటలు మాట్లాడచ్చు. గంటలు గంటలు మాట్లాడి గంట ఒక్కొక్క గంటకి ఒక్కొక్క పాడ్కాస్ట్ లాగా రిలీజ్ చేసేచ్చు. That is that I think we will do that hopefully in the future. But I'd really like to meet you one day, sir, to do a live podcast. Definitely, I'm looking forward. Yes. So, ladies and gents, this was Srinu Padranki with his fascinating thoughts on films and movie making and his journey through various of his famous short films. I hope we can bring him back again and have an even more interesting conversation because he has a lot of things to talk about, but this is just 10% of what we could tap in this 1 hour duration that we got from him. Thank you very much for your time, Mr. Srinu Padranki. If you have any parting message, please go ahead. No, nothing. Thank you so much, and to everybody, just be safe. Let's survive 2020. Amen. I think that's a good note to end this podcast, ladies and gents. Thank you for listening so far. That's it from Srinu Padranki. Cheers, everyone. Bye.